हाई फ्रेंड्स नेनु मी श्रीकर चक्राला फ्रम श्रीकर क्रिएटिव वर्क्स यूट्यूब चैनल करोना तर्वात चाला रोजुलकु मल्ली फस्ट टाइम मी मुंदुकु वस्तुन्नानु ई रोजु मन गेस्ट मिस्टर सुनिशित अवर स्पेशल गेस्ट सो वी विल वेलकम अवर गेस्ट मिस्टर सुनिशित गारु हाय सुनिशित हाय हाउ आर यू యా బావున వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా టైం సెకండ్ ఇచ్చుకోలేము అనేసి సో చాలా రోజులకు మళ్ళీ మా ఛానల్కి అయితే ఫస్ట్ టైం ఇది మీ ఛానల్ నేమ్ ఏమన్నారు శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ ఓకే ఓకే సో వన్స్ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ వెల్కమ్ టు శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సో అది అదృష్టమనాలో ఏమో తెలియదు కానీ ఈరోజు నీ అపాయింట్మెంట్ దొరికి మాకు కూడా మాలాంటి వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యా అంటే కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది నాకు బిజీ షెడ్యూల్ నువ్వే బిజీ అయిపోయావు అది నువ్వు షెడ్యూల్ బిజీ కాదు నువ్వే బిజీ సో ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి మూవీ ప్లానింగ్లో ఉంది అదే వర్క్ మీద తిరుగుతున్నా అనమాట ఓకే చేస్తున్నావా తీస్తున్నావా చేస్తున్నా నేనే మూవీలో హీరోగా చేస్తున్నాను ఓకే వెరీ గుడ్ సో అదే మూవీ వర్క్ మీద కొంచెం బిజీ ఉంటున్నా అందుకే ఇంటర్వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి ఓకే ఓకే కానీ ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు తగ్గిస్తే యూట్యూబ్ ఛానల్ ఏం కావాలి పరిస్థితి ఏంటి అదే అంటున్నారు అదే అంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా సునిషేత్ 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 సాక్రిఫైసింగ్ స్టార్ యా చాలా మంది అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ రావట్లేదు మీవి ఈ మధ్య అని చెప్పేసి అడుగుతున్నారు సో అదే చెప్తున్నా అంటే యూట్యూబ్లో కాకుండా నేను మీ ముందుకు స్క్రీన్ ముందు కనిపించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఓకే లార్జ్ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే ప్లాన్ చేస్తున్నాను సో వెయిట్ చేయండి తొందరపడకండి అని చెప్పేసి చెప్తున్నాను అని సో ఫ్యాన్స్కి వారానికి ఒకసారి అయినా కనబడుతుంటే అంటే మినిమం ఇస్తున్నా ఒక వన్ ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నా వీక్లీ అవునా ఏదో ఒక ఛానల్ కి ఇస్తున్నాను వన్ ఇంటర్వ్యూ పర్ వీక్ అయితే ఇస్తున్నాను ఓకే సో ఎందుకంటే మరీ కనబడకపోతే మనము ఫేడ్ అవుట్ అయిపోతాం కదా అదే సో అందుకని ఇస్తున్నాను వీక్లీ వన్ మాక్సిమం టూ ఇంటర్వ్యూస్ ఓకే సో ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది అనమాట హోమ్ టూర్ వస్తామన్నారు ఒక ఛానల్ వాళ్ళు ఓకే సో అరౌండ్ 3 o'clock రమ్మని చెప్పాను వెరీ గుడ్ వెరీ గుడ్ సో మా ఛానల్కి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా సినిమా థ్యాంక్ యూ యా ఇప్పుడు సునిషిత్ అనే పేరు వింటే మీకు ఏమనిపిస్తుంది నాకేమనిపించదు నాకు మీ పేరు గురించి చెప్పట్లే నేను ఇప్పుడు ఒక ఆడియన్స్గా ఇప్పుడు ఇన్ని రోజులు నీ ఇంటర్వ్యూలు చూసి ఆడియన్స్ కొంతమంది బాగా క్రేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు పిచ్చి ఎక్కిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నరాలు కట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ పాపులేషన్ పెరిగింది తెలుసా ఇవన్నీ అవునవును పెరిగింది ఎందుకని పెరిగింది అంటే ఇప్పుడు 2020లో లాక్డౌన్ తర్వాత విలేజ్లో చూసినట్లయితే అసలు మనకు ఎంప్లాయ్మెంట్ అనేది లేదు బిజినెస్ చేద్దామన్నా విలేజ్లలో ఎక్కువ నడవదు బిజినెస్ కూడా అందుకని హైదరాబాద్ సిటీ కదా సిటీకి వస్తే ఎలానో అలా బ్రతకచ్చు అని చెప్పేసి నేను సిటీ పాపులేషన్ కృష్ణానగర్లో రూమ్స్ దొరకట్లా కృష్ణానగర్లో దొరకట్లా ఎందుకని అంటే మొన్న ఈ మధ్య ఇప్పుడు మనకు తెలిసిన టిఫిన్ సెంటర్స్ మంగా టిఫిన్ సెంటర్ ఉన్నాయి అక్కడ నలుగురిని అడిగిన ఊరుకున్నా సునిషిత్ అంత ఎంకరేజ్ చేస్తున్నాడు మోటివేట్ చేస్తుంటే మేము ఊరిలో పడి ఏం చేస్తాం వీడికి వచ్చి మేము కూడా సునిషిత్ లాగా హీరో అయిపోతాం అనేసి అని అంటున్నా ఇంతమందిని ఎట్లా మోటివేట్ చేస్తున్నావు అసలు నువ్వు అందరూ తెలుసా టికెట్లు లేక మళ్ళీ నెక్స్ట్ ఊర్లో ఏదో బండ్లు ఆడుకొని కూడా ఇంటికి హైదరాబాద్కి వచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు ఇప్పుడు మామూలుగా ఈ బుల్లితెరలో కూడా ట్రై చేయొచ్చు ఎవరైతే మూవీస్లో ఆఫర్స్ రాని వాళ్ళు ఉంటారో సీరియల్స్లలో కూడా చేసుకోవచ్చు జూనియర్ ఆర్టిస్ట్గా చేసినా కూడా ఓకే ఇన్కమ్ బాగానే వస్తుంది వాళ్ళకు కూడా జూనియర్ ఆర్టిస్ట్గా చేసినా కూడా సో అట్లా ట్రై చేసుకోవచ్చు మూవీ ఫీల్డ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ సో పొలిటికల్ ఫీల్డ్ తర్వాత మూవీ ఇండస్ట్రీనే చాలా పెద్ద ఇండస్ట్రీ ఓకే సో అంటే ఉపాధి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అట్లా ఉపాధి విషయం పక్కన పెట్టారు అది వేరే వాళ్ళకి అది బట్ నీ రేంజ్ వాళ్ళకి ఇది ఉపాధి కాదు ఇది ఉపాధి అనే వర్డ్ చాలా తక్కువ పద అంటే ఇప్పుడు విలేజ్ నుండి వచ్చి హీరోగా ట్రై చేయాలి అంటే కొంచెం కష్టమే కాకపోతే కొన్ని మూవీస్లో కనిపించాలి ఫస్ట్ ఓకే సో కొన్ని మూవీస్లో కనిపించాలి ఈ సో అండ్ సో ఆర్టిస్ట్ బాగానే చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ అంటూ తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ తర్వాతనే ఇప్పుడు నువ్వు హీరోగా డైరెక్టింగ్ చేసావు, కొన్ని సినిమాలు చూసాను ఈ వన్ చూశాను, ఈ మళ్ళీ బాహుబలి కూడా ఏదో నీదే అని చెప్పేసి అని అన్నారు మధ్యలో, అసలు నీకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు నాకే ఎందుకు జరుగుతుంది అంటే కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ అంతా లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ అవసరమా? యా ఉండాలి, కంపల్సరీ ఉండాలి బ్యాక్గ్రౌండ్. అంటే ఈ విషయం నీకు ఇండస్ట్రీకి వచ్చాక తెలిసిందా రాకముందే తెలుసా? రాకముందే తెలుసు నాకు. మరి తెలిసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదని తెలిసి మరి హీరోగా అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్కి రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను ఫస్ట్ 2014లో నాకు అప్పుడు బైక్ కూడా లేకుండే, నేను లోకల్ ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళేవాడిని, అటు మన కృష్ణనగర్కి వెళ్ళేవాడిని, బంజారీల్స్కి వెళ్ళేవాడిని, సో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళేవాడిని. సో అట్లా అనమాట, అట్లా అట్లా అప్రోచ్ అయ్యి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ని అప్రోచ్ అయ్యేవాడిని. సో నేను పడ్డ స్ట్రగుల్ అయితే పడుంటారు కొంతమంది, కాకపోతే వాళ్ళు అంత స్ట్రగుల్ పడలేదు అని చెప్పేసి నేను అంటాను. ఓకే, అంటే ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు లేదా జూనియర్ ఆర్టిస్ట్ కార్డు అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇప్పిస్తారనమాట. సో నేను మాత్రం అట్లా కాకుండా నా ఓన్గా నేను గెటిన్ అయ్యానమాట ఇండస్ట్రీలో. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీయా? నాకు హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ, హీరోగా వచ్చిన మూవీ అంటే వన్ మూవీనే. నేను చూసింది కూడా అదే వన్ మూవీ. తర్వాత సెకండ్ మూవీ అంటే బల్బు మూవీ ఆఫర్ వచ్చింది. సో దాని తర్వాత చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. షూట్ కూడా అయింది కదా? యా, షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. బల్బు మూవీలో ఆల్మోస్ట్ 15% షూటింగ్ అయింది. అయిన తర్వాత రవితేజ కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి ప్రెజర్ పెట్టించాడు. సో అట్లా అదే చూశాను నేను నీ ఫుటేజ్, ఇవన్నీ చూశాను నేను. కాకపోతే ఆల్మోస్ట్ అంటే మ్యాక్సిమం 10 ఇంటర్వ్యూస్లో అవి కవర్ అయినాయి. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్కి ఏంటో డైరెక్షన్ మొన్న యూట్యూబ్లో చూశాను నేను. లేదు, యాక్చువల్గా ట్రిపుల్ ఆర్కి ఒక గెస్ట్ రోల్ ఆఫర్ చేశారు. డైరెక్షన్లో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం లేదు. మరి యూట్యూబ్లో వైరల్ అవుతుంది బాగా? లేదు, ట్రిపుల్ ఆర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేశారు. అంటే రాజమౌళి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కాల్ రాలేదు. ఓకే, సో కన్ఫర్మేషన్ కాల్ రావాలి మనకు. కన్ఫర్మేషన్ కాల్ వస్తే నేను అంటే నేను ఎక్కడే చెప్పలేదు, జస్ట్ ఇట్లా నాకు ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ట్రిపుల్ఆర్లో గెస్ట్ రోల్ చేస్తారని చెప్పేసి అడిగారు. ఓకే, సో చెప్పాను చేస్తానని చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కాల్ రాలేదు. సో ఇదే చెప్పాను అన్నమాట. ఓకే, ఇప్పుడు అట్లా కదా, ఇప్పుడు 2014 కెరీర్ స్టార్ట్, 14లో స్టార్ట్ చేశాను. నాకు తెలిసి దేవుడు సృష్టించిన అద్భుత సృష్టిలో సునిశిత్ అనే సృష్టి చాలా అద్భుతమైనది. ఎందుకంటే దేవుడు మీకు అన్నీ ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా 2014లోనే సినిమా ఛాన్స్ వచ్చా, గురునానక్ కాలేజీలో ప్రొఫెసర్ ఇది చేసావు, సిబిఐ ఆఫీస్లో జాబ్ చేసావు. అసలు దేవుడు ఎందుకు ఇట్లా నీకు ఇంత ఫేవర్ చేశాడు అసలు? అంటే ఇప్పుడు 2014 ఎట్లా సెట్ అయింది నీకు అసలు? లేదు లేదు, 14లో ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశాను, 15లో సిబిఐలో చేశాను. అంటే 14లోనే నువ్వు అప్లికేషన్ పెట్టావు కదా? లేదు, నాకు సిబిఐలో ఎట్లా అవకాశం దొరికింది అంటే ఒక కేసు గురించి నేను డిఐజీని మీట్ అయ్యాను అనమాట. ఓకే, సో మీట్ అయ్యి ఆ కేసు గురించి సమ్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. సో అన్సో డీటెయిల్స్ ఇస్తే అప్పుడు వేకెన్సీస్ ఉండే. ఓకే, సిబిఐలో. సో వర్క్ చేస్తావంటే చేస్తా అని చెప్పేసి అన్నాను. ఓకే, సో అట్లా 3 చేశాను. ఇప్పుడు సిబిఐలో నోటిఫికేషన్ వాడకుండా ఎట్లా జాబ్ వచ్చింది అసలు? యా అంటే ఫస్ట్ కొంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. ఓకే, అసలు బయటికి నోటిఫికేషన్ అంటే అఫీషియల్గా నోటిఫికేషన్తో తీసుకుంటారు. కానీ అసలు 2015లో సిబిఐ నోటిఫికేషన్ లేదు జాబ్ వేకెన్సీ. నోటిఫికేషన్ రిలీజ్ కాలేకపోవచ్చు. మీకు ఎలా జాబ్ వచ్చింది అని అంటున్నా? యా అదే చెప్తున్నా, అంటే నాకు అప్పుడు డిఐజీ పరిచయం ఉండే అనమాట, చంద్రశేఖర్ రావు గారని. సో వర్క్ చేస్తావా, వేకెన్సీ ఉన్నాయి అంటే చేస్తా అన్నాను. సో అట్లా చేశాను. అంటే జస్ట్ అడగంగానే ఇచ్చేస్తారు జాబ్లు ఇట్లా? అంటే ఇంటర్వ్యూ తీసుకున్నారు, నాది డిఐజీ ఇంటర్వ్యూ తీసుకున్నాను, నాది ఇంటర్వ్యూ ద్వారానే తీసుకున్నారు నాది. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు జాబ్ ఉంది చేస్తావా అని అంటే అదేదో
మరి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఉండదు కదా అంటున్నా. అంటే సిబిఐలో కూడా చాలా క్యాడర్స్ ఉంటాయి. ఇప్పుడు సూపరింటెండెంట్ జాబ్స్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఎస్ఐ జాబ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఎస్ఐ గా జాయిన్ అయ్యాను అన్నమాట. ఎస్ఐ గా జాయిన్ అయ్యాను, 3 మంత్స్ చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాను నేను. ఎందుకని? ఎందుకంటే కొంచెం వర్క్ టెన్షన్ బాగుంటుంది, ఎవరైనా ఫోన్ చేసినా కావాలన్నారు, హెవీ వర్క్ ఉంటుందని చెప్పేసి నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ రిక్వైర్మెంట్ ఉండి రమ్మన్నారు అనమాట, జాయిన్ అవ్వమన్నారు. సో నేను మళ్ళీ ఒక 2 మంత్స్ చేశాను సిబిఐలో చేశాను. 3 మంత్స్ చేసి రిజైన్ చేసి మళ్ళీ 2 మంత్స్ మళ్ళీ ఇన్స్పెక్టర్గా చేశాను అనమాట నేను. సో ఇన్స్పెక్టర్గా చేశాను ఒక 2 మంత్స్. ఆ తర్వాత నేను కొన్ని అంటే మళ్ళీ రిజైన్ చేసి నేను గురునానక్ వెళ్ళిపోయాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో నేను తర్వాత ఏంటి అంటే కొన్ని అండర్ కవర్ ఆపరేషన్స్ చేశాను అనమాట సిబిఐలో. గురునానక్లో చేస్తూ గురునానక్లో చేస్తూ మిరపకాయ మూవీ కాదు, ఇప్పుడు మిరపకాయ మూవీలో కూడా రవితేజ క్యారెక్టర్ అదే. కాలేజీలో పనిచేస్తూ అండర్ కవర్. అవునవును. అంటే నేను కొన్ని అండర్ కవర్ ఆపరేషన్స్ చేశాను అనమాట. నేనేమనుకున్నట్టే ఈ సినిమా రవితేజ మీకు ఫ్రెండ్ అన్నావు కదా, ఏమన్నా తనకి ఇలా జరిగితే అదేమన్నా స్టోరీ తీసారా అని డౌట్. చెప్పలేదు కదా వాళ్ళకైతే. సో కరెక్ట్ సింక్ అయింది లైన్ అదే. యా అంటే స్టోరీస్ సింక్ అవుతాయి అట్లా. ఇప్పుడు ఈవెన్ సాహో మూవీలో కూడా ప్రభాస్ అండర్ కవర్ కాపే. అట్లా కాదు కదా, ఇది 100% నీ లైఫ్ సింక్ అయింది మిరపకాయ కంటనా. అంటే లెక్చరర్గా వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్. ఇప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ అయింది మిరపకాయ మూవీ? 2015లోనా? నాకు గుర్తులే, నీకే తెలియదు. ఇప్పుడు అది ఏ డేట్ అయినా 2015 అని ఫిక్స్ అవ్వాల్సిందే. సీరియల్ వర్క్ చేసినా కూడా అప్పుడే. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు మిరపకాయ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో. ఓకే. సో మేబీ 2015 ఎండింగ్ 2016 స్టార్టింగ్ కొంచెం పాతది. ఓకే. 2014లో అన మేబీ అయ్యి ఉండొచ్చు. కావచ్చు. నేను వర్క్ చేసిన 2015లో. ఓకే. సో అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాతనే నేను చేశాను. అచ్చా అచ్చా అచ్చా. సో మనకు మూవీకి ఎటువంటి సంబంధం లేదులే కానీ. ఓకే. రవితేజ నాకు పరిచయం ఉందిలే, మంచి పరిచయం ఉంది రవితేజ. అంటే ఎంత ఎంత క్లోజ్ పరిచయం మీకు అతనికి? అంటే నేను ఒక 2 టైమ్స్ ఇంటికి వెళ్ళాను రవితేజ ఇంటికి. ఎక్కడ రవితేజ గారి? ఇక్కడ ఉంటుంది, బంజారా హిల్స్ లోనే ఉంటుంది. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అక్కడ ఉంటుంది. ఇక మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఐడియా ఉంటుంది కదండి, ఏరియా ఎక్కడ అంటే. బంజారా హిల్స్ అనే ఐడియా ఉంది నాకు. ఓకే. సో బంజారా హిల్స్ లోనే ఉంటాడు. ఒక 2 టైమ్స్ ఇంటికి వెళ్ళాను, ఒక 2 టైమ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. సో నాకు రవితేజ వాళ్ళ బ్రదర్ కొంచెం క్లోజ్ అనమాట. ఓకే. సో వాళ్ళ సిస్టర్ రవళి కూడా పరిచయం నాకు. ఓకే. సో అట్లా అనమాట. అసలు ఒక విషయం అయితే చెప్పాలి భయ్య, నిజంగా నువ్వు ఎందుకు కటింగ్ చేయించట్లేదు కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే సూపర్ కంప్యూటర్ భయ్య అనేది. లాస్ట్ మంత్ చేయించాను నేను. డేట్లు పేర్లు అసలు అది ఎంత టీబీ హార్డ్ డిస్క్ అది లోపల? అంటే ఒకసారి స్కాన్ చేపిస్తే లోపల నరాలనే హార్డ్ డిస్క్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డేట్తో సహా పేర్లతో సహా అంత ఖచ్చితంగా చెప్తావు కానీ అసలు ఏ ఇంత మెమరీ పవర్కి రీజన్ ఏంటి అసలు? అంటే మన మెమరీ పవర్ ఎప్పుడు స్టెబిలైజ్డ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ ఏదైనా కొత్తది నేర్చుకోవాలి మనం. యా ఆడియన్స్ ప్లీజ్ ఇది నోట్ డౌన్. సునిషిత్ గారు ఈరోజు హెల్దీ టిప్స్ చెప్తున్నారు సొసైటీకి. ఇన్ని రోజులు టిప్స్ చెప్పారు ఇండస్ట్రీకి ఎట్లా రావాలనేసి. సో మన మైండ్ అనేది లేజీ అవ్వకుండా ఉండాలి అంటే డైలీ అట్లీస్ట్ ఏదో ఒకటి స్టడీకి రిలేటెడ్ కానీ మూవీస్కి రిలేటెడ్ కానీ లేదా ఫుడ్కి రిలేటెడ్ కానీ ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండాలి మన బ్రెయిన్. చేస్తారు మరి రోజు? నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏం అప్డేట్ చేస్తారు? నేను సాంగ్స్ వింటూ ఉంటాను, కొత్త కొత్త సాంగ్స్ చూస్తాను యూట్యూబ్లో, కొత్త కొత్త సాంగ్స్ చూస్తుంటాను. ఓకే. హిందీ సాంగ్స్ చూస్తాను, తెలుగు సాంగ్స్ చూస్తాను, ఇంగ్లీష్ సాంగ్స్ చూస్తాను, అన్నీ చూస్తుంటాను. అండ్ మనం వీడియోస్ చూస్తుంటే కొన్ని టెక్నాలజీస్ వస్తుంటాయి, న్యూ టెక్నాలజీస్ గురించి నేను అప్డేట్ చేస్తుంటాను. సో అట్లా మనం మన బ్రెయిన్ని అప్డేట్ చేస్తుంటే మన బ్రెయిన్ అనేది లేజీగా తయారవ్వదు, సో యాక్టివ్గా ఉంటుంది అనమాట బ్రెయిన్ అనేది. 24 అవర్స్ ఇట్లే ఉంటావు భయ్య లేదా వేరే? అసలు నీదంటూ రియల్ లైఫ్ అంటే నేను పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే నేను బయటకు వస్తే ఇట్లానే వస్తాను, ఒక ఫార్మల్ డ్రెస్లో వస్తాను. లేదంటే కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడట్లేదు నేను. ఈ సూపర్ కంప్యూటర్ యా అంటే హెయిర్ స్టైల్ అంటే ఇట్లానే ఉంటుంది నా ఇంట్లో కూడా.
ఇంట్లో అంటే నేను నార్మల్గా ఈ గ్లాసెస్ యూజ్ చేయను. నేను అనేది ఇంట్లో వాళ్ళకు కూడా ఇట్లే చెప్తుంటావా లేకపోతే ఎట్లా అంటున్నా అంటే మా మదర్ వచ్చేసి హౌస్ వైఫే. సో ఇక తను ఈ తమ్ముడు ఉన్నట్టున్నాడు యా బ్రదర్ ఉన్నాడు యంగర్ బ్రదర్ ఉన్నాడు సుజిత్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో చేస్తున్నాడు. బెంగళూరు యా అతను మా బ్రదర్ ఇంట్లో ఉన్నాడు అనమాట ఎక్కువ. సో ఉన్నా కూడా నాతో ఈ అంటే బయట విషయాలు ఏం మాట్లాడాడు ఇంట్లో విషయాలు మాత్రం మాట్లాడుతాడు. ప్రొఫెషన్ గురించి ఏం మాట్లాడాడు అదేలే ఎందుకంటే తొందరగా అర్థం కాదు అసలు. సో ప్రొఫెషన్ గురించి ఏం మాట్లాడాడు పర్సనల్గా అంతే మమ్మీ నేను తమ్ముడు ముగ్గురం డిస్కస్ చేస్తాము ఏమైనా ఇష్యూస్ ఉంటాయి అంతే. ఓకే పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ అంతే. ఓకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మాట ఉంది కదా భయ్య చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బతకాలి. మరి చిన్న సినిమాలకి ఎందుకు నువ్వు టార్గెట్ చేయట్లేదు? యాక్చువల్గా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ బాహుబలి లేకపోతే వన్ బలుపు ఈవెన్ శ్రీమంతుడు కూడా నీదే అన్నట్టు అన్నావుగా. లేదు శ్రీమంతుడు కాదు మహర్షిలో ఆఫర్ వచ్చింది. మహర్షి మూవీలో మహేష్ బాబు అడిగాడు అనమాట సెకండ్ హీరోగా చేస్తామని అడిగాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సో అడిగితే చేస్తానన్నాను. మరి నరేష్ గారు ఒప్పుకోలేదా? నరేష్ గారు కాల్ చేయలేదు. లేదు ఫస్ట్ అసలు నరేష్కు సంబంధం లేదు మహర్షి మూవీకి. ఫస్ట్ నేను డైరెక్టర్ వంశీ అడిగాడు మహేష్ బాబు అడిగాడు చేస్తామని చేస్తాను అంటే నాతో చేయడానికి ఏం ప్రాబ్లం లేదు కదా ఓకే అని చెప్పేసి అడిగాడు. ఏం ప్రాబ్లం లేదు చేస్తానన్నాను. సో ఫోటోషూట్ ఇచ్చాను ఫస్ట్ ఒక సీన్ చేసాము ఇంట్రొడక్షన్ సీన్ కూడా చేసాము. ఆ తర్వాత అల్లరి నరేష్ కాల్ చేశాడు. ఓకే కాల్ చేసి అడిగాడు అనమాట. సో ఇట్లా కొంచెం రావాలి. నేను అనేది ఏంటంటే మీకు వన్ సినిమా నుంచి ఇట్లా మోసపోతున్నారు మీ క్యారెక్టర్స్ ఎవరెవరికే ఇస్తున్నారు నాకు తెలిసి మీరు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు కదా. మరి వాళ్ళు ఇట్లా కాల్ చేసి మిమ్మల్ని బెదిరించినప్పుడు కాల్ ఎందుకు రికార్డ్ చేసుకోవట్లేదు మీరు? నో ప్రాబ్లం. అంటే నన్ను అల్లరి నరేష్ ఏం బెదిరించలేదు. అంటే బెదిరించడం అంటే కత్తి పెట్టి చంపుతాను కాదు. నేను అనేది బెదిరించడం ఇన్ ద సెన్స్ ఏంటంటే నీ క్యారెక్టర్ నేను చేస్తాను డ్రాప్ అయిపో నేను ఇంత అమౌంట్ ఇస్తాను అంటున్నారు కదా. అవునవును. మరి అలాంటివి కాల్ రికార్డ్ చేసి ఇన్నిసార్లు ఎలా మోసపోతున్నారు మీరు? నేను ప్రీవియస్గా పెట్టాను రవితయ్య మీద కేసు పెట్టాను. కేసు పెట్టడం కాదు వాయిస్ ప్రూఫ్ ఉండాలి కదా అంటున్నాను. అయ్యా అంటే ప్రూఫ్స్ అవసరం లేదు మనం వాయిస్ ఉంటే సరిపోతుంది. అట్లా కాదు ఇప్పుడు నువ్వు సిబిఐలో పనిచేసిన వాడికి నీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రూఫ్ లేదు కేసు నిలబడదనే సంగతి. నో ప్రాబ్లం. మనము కోర్టులో ఐ విట్నెస్ చెప్పొచ్చు మనం ఏమైతే సాక్ష్యం చెప్తామో ఐ విట్నెస్ అది చెల్లుతుంది కోర్టులో. కోర్టులో చెల్లుతుంది సాక్ష్యం. ఐ విట్నెస్ ఎవరున్నారంట మీతో మాట్లాడేటప్పుడు మహేష్ బాబు గారు ఫోన్ చేసినప్పుడు? అంటే నన్ను సీట్ చేసింది మహేష్ బాబు కాదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు యా ఇలా చేశారని చెప్పేసి ఐ విట్నెస్ ఎవరున్నారంట అప్పుడు? యా ఐ విట్నెస్ అంటే నేను చెప్పాను డైరెక్టర్ వంశీకి చెప్పాను ఇట్లా నరేష్ చేస్తా అంటున్నాడు అని చెప్పేసి చెప్పాను. అంటే కాల్ రికార్డ్ ఏం చేయలేదు అది ఉండాలి కదా. కాకపోతే ఈ డిస్కషన్ ఎవరి వేరుకు అయిందంటే నాకు డైరెక్టర్ వంశీకి అల్లరి నరేష్ ముగ్గురు మధ్య అయింది. ఓకే అంటే నేను ఏం అమౌంట్ ఏం చార్జ్ చేయలేదు నేను అప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి. సో చేసేసే నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను అల్లరి నరేష్ని. యాక్చువల్గా అల్లరి నరేష్కి నాకు మంచి రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అందువల్ల నేను అడగగానే వెంటనే ఇచ్చేసాను చేసే అని చెప్పేసి. అప్పుడు అల్లరి నరేష్ ఫేడ్ అవుట్ అయిపోయాడు. మహర్షి మూవీ క్లిక్ అయిన తర్వాత మళ్ళీ నాంది మూవీ ఆఫర్ వచ్చింది. సో నాంది మూవీ కూడా మంచి హిట్ అయింది. నాంది కూడా నాకు ఆఫర్ చేశాడు రోల్ అల్లరి నరేష్. ప్రియదర్శి చేశాడు కదా కామెడీ రోల్. సో ఇది కొంచెం కామెడీగా ఉంటుంది చేస్తావని అడిగాడు. లేదు కామెడీ టైప్ రోల్స్ నేను చేయనని చెప్పాను. సో అందుకే ప్రియదర్శిని పెట్టుకున్నాడు. సో రోల్ అయితే ఆఫర్ చేశాడు నాకు అల్లరి నరేష్ తన మూవీలో. అంటే అల్లరి నరేష్కి కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది అనమాట. షార్ట్ టెంపర్ ఎక్కువ అల్లరి నరేష్కి. సో పేషెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒకప్పుడు మంచి ఫామ్లో ఉండే అల్లరి నరేష్ ఆ తర్వాత ఫేడ్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మహర్షి మూవీతో మళ్ళీ ఫేమ్లోకి వచ్చాడు. ఫేమ్లోకి వచ్చేసరికి ఏమైంది అంటే కొంచెం మనకు తెలుగులో అయితే తలపోగర్ అంటారు ఇంగ్లీష్లో అయితే షార్ట్ టెంపర్ అంటారు. సో షార్ట్ టెంపర్ ఎక్కువ అనమాట అల్లరి నరేష్కి. షార్ట్ టెంపర్ ఎక్కువ. ఆడియన్స్ రాసుకోండి తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే అంటుంటారు అంటారు రాసుకోండి ఒకసారి. సో షార్ట్ టెంపర్ ఎక్కువ అనమాట అల్లరి నరేష్కి. అందువల్లనే కొన్ని ఆఫర్స్ అనేవి కోల్పోతున్నాడు అతను. సో మనము ఏ ఫీల్డ్లో అయినా గెటిన్ అవ్వాలి మనము ఒక టాప్ రేంజ్కి ఎదగాలి అంటే పేషెన్స్ అనేది ఉండాలి. సో అదే అనమాట. సో ఈవెన్ విజయ్ దేవరకొండ ఫేడ్ అవుట్ అవ్వడానికి కూడా అదే రీజన్ షార్ట్ టెంపర్. విజయ్ దేవరకొండ కూడా ఫేడ్ అవుట్ అయినా
టాక్సీ వాళ్ళ ఫెయిల్ అయిపోయింది, నోటా ఫెయిల్ అయిపోయింది, అవి పాత డియర్ కామ్రేడ్ డియర్ కామ్రేడ్ చేశాడు అది ఫెయిల్ అయిపోయింది. మూడు మూడు మూవీస్ ఫెయిల్ అయి ఉన్నాయి కదా. ఓకే రీసెంట్ గా ఏదో చేశాడు విజయ్ దేవరకొండ, ఇది అదేందో ఫైటర్ ఏదో చేస్తున్నాడు, ఇంకా రాలేదు కదా. రాలేదు లై గారా ఏదో లై కాదు, లైకి నితిన్ లై కాదు లైగర్ ఏదో కదా, లిగర్ లిగర్ అని చేస్తున్నా. లిగర్ కూడా షూటింగ్ అవుతుంది, ఫైటర్ లిగర్ రెండు చేస్తున్నాడు. సో మేబీ చూద్దాం. అంటే ఈ షార్ట్ టెంపర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, అట్లా రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే నేను విజయ్ దొరకొండ నా ఫ్రెండే, నేను వాడితో కారులో కలిసి తిరిగేవాడిని. ఓకే సో వాడు కొంచెం యాటిట్యూడ్ చూపించేవాడు, అరే యాటిట్యూడ్ చూపించకరా నేను కూడా హీరోనే అని చెప్పేసి, నాకు కూడా బ్రేక్ వస్తుంది అని చెప్పేసి నేను కూడా చెప్పేవాడిని. సో అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మాటగా చిన్న క్లారిఫికేషన్ ఆడియన్స్కి, ఇప్పటిదాకా ఎన్నోసార్లు నేను చూశారు అన్ని చేసి ఒక ఇంటర్వ్యూలో అన్న క్లారిఫికేషన్, నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీకు ఫ్యాన్స్ రాజమండ్రి అటు సైడ్ కూడా ఉన్నారంటగా. యా ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, విజయనగరంలో ఉన్నారు. యా అంటే నాకు కొంతమంది ఫోన్ చేసి ఏం చెప్పారంటే మీ పేరు మీద అన్నదానాలు చేస్తున్నాము అని చెప్పారు. సో చేశారంట వాళ్ళు వీడియోస్ క్లిప్స్, వీడియో క్లిప్స్ అవన్నీ లేవు కానీ ఫొటోస్ పంపించారు కొంతమంది. ఓకే మరి అది ఒకటి సొంతంగా అంటే నేను యాక్చువల్గా అది ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఒక హ్యాక్ చేసేసాడు, నేను ఫేస్బుక్లో పెట్టాను. అన్నీ నీకే జరుగుతున్నాయి భయ్యా. అంటే అది ఏంటంటే మనకి ఇప్పుడు ఫేమ్ పెరుగుతుంది, సో కొంతమంది జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, సో వీని ఎదగనియద్దురా అని చెప్పేసి జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు హ్యాక్ చేపిస్తున్నారు. నా ఛానల్ కూడా పోయింది తెలుసా? ఏం ఛానల్? యూట్యూబ్ ఛానల్. ఏ ఛానల్? ఇది సున్షిత్ టీవీ ఛానల్ ఉండేవాడి, అది పోయింది, ఛానల్ కూడా పోయింది. ఎవడు హ్యాక్ చేసేసాడు, లేపేశాడు ఛానల్. ఎట్లయితే అది మోడేజ్డ్ ఛానల్నే అది. సో నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టాను కంప్లైంట్, ఇంకా రాలేదు. సో చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను సైబర్ క్రైమ్ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి. ఎందుకు పనిచేయట్లేదు అంటే యాక్చువల్గా మన ప్రజెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ. ఓకే ఇప్పుడు వాళ్ళకి ఒక అంటే టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి టాలెంట్ ఉండదు అని కాదు, వాళ్ళకున్న టాలెంట్కి ప్రైవేట్ సెక్టర్లో చేశారనుకోండి, ప్రైవేట్ కంపెనీస్ ఒక 1 lakh అట్లా శాలరీ ఆఫర్ చేస్తారు. అదే గవర్నమెంట్ సెక్టర్లో అనుకోండి ఒక 30,000 మ్యాక్సిమం 35,000 ఇస్తారు ఎస్ఐగా రిక్రూట్ చేసుకుంటే. సో ఫస్ట్ వాళ్ళను ఎస్ఐగా రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకు ఒక 5 సంవత్సరాల తర్వాత సిఐగా ప్రమోషన్స్ వస్తాయి. సో అదే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అనుకోండి ఒక 1 year చేయగానే వాళ్ళకు వేరే కంపెనీ వాళ్ళు మంచి ఆఫర్ చేస్తారు, 2 lakh శాలరీ అట్లా మంత్లీ. ఓకే సో అది అనమాట, టాలెంటెడ్ వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఆఫర్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అందువల్ల వాళ్ళు పని చేస్తున్నారు కావచ్చు, కాకపోతే చాలా తక్కువ మంది చేస్తున్నారు గవర్నమెంట్ ఫీల్డ్లో. ఓకే సో ఇట్లా వాళ్ళకు పేరు రాదు, 35,000 శాలరీ, అనవసరంగా గుడ్డు షాకరీ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, పర్లేదు ఈ పోలీసులు ఫీల్ అయినా పర్లేదు. విషయం తెలుసా, నాకు తెలిసినంతలో 1947 నుంచి మొన్న జరిగిన ఇండిపెండెన్స్ డే. యా అవును, నాకు తెలిసి అందరు స్వతంత్రం వచ్చిందని అంటున్నారు కానీ. యా నేను మొన్ననే చూసాను, మీరు అంటే గుర్తొచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇద్దరికే స్వతంత్రం వచ్చింది ఇండియాలో నాకు తెలిసి, ఒకటి ఆర్జీవీ గారికి, నెక్స్ట్ సంచిత్కే అంటున్నా. ఏదన్నా ఇంకా అసలు ఇంకా ఆర్జీవీ గారు కూడా ఆలోచిస్తారేమో కొంచెం కానీ. ఇక నేను ఒకటి చెప్తాను, మీరు మంచి టాపిక్ రేజ్ చేశారు. సో ఇప్పుడు 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, సో నేను ఒక మ్యాగజైన్లో చూశాను మన ఇంకా ఫ్రీడమ్ రాలేదు అని చెప్పేసి ఒక మ్యాగజైన్లో రాశారు న్యూస్. ఎందుకని? ఎందుకు రాశారంటే యాక్చువల్గా స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రేప్ కేసెస్ అనేవి జరుగుతున్నాయి, ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా గృహహింస జరుగుతుంది. ఓకే ఇవన్నీ జరుగుతున్నా కూడా మనకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి మనము జాతీయ జెండాను ఎగరవేసి గర్వంగా సెల్యూట్ చేస్తున్నాము. అది ఎంత దీనమైన స్థితి అంటే ఇప్పుడు ఇన్ని కేసెస్ జరుగుతున్నాయి అమ్మాయిల మీద, చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, వేరే కూడా మర్డర్ కేసెస్ జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది తెలంగాణలో. ఇన్ని క్రైమ్స్ పెరిగినా కూడా మనం స్వాతంత్రం వచ్చింది అని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం. ఓకే మరి దీని నీ వంతు కృషిగా ఏం చేస్తున్నావు? మరి నా వంతు కృషిగా అంటే నేను ప్రీవియస్గా డిపార్ట్మెంట్లో చేశాను, ఇన్స్పెక్టర్గా చేశాను. ఓకే అంటే నా అంతగా నేను వల్ల కాదు కదా,
సొసైటీకి ఏం చేసావు అంటున్నా నేను అనేది సొసైటీగా అదే అండి పబ్లిక్ సర్వీసే కదా పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం అంటే పబ్లిక్ సర్వీసే కదా ఒక చిన్న మాట దానికి పబ్లిక్ పోలీస్ డిపార్ట్మెంటే చేశాను ఒక న్యూస్ కానీ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ పోలీస్ డిపార్ట్మెంటే చేసినది ఏదైనా ఉందా యా ఉన్నాయండి నా రిజిగ్నేషన్ లెటర్ ఉంటుంది సిబిఐ ఆఫీస్లో లెటర్ కాదు భయ్యా నువ్వు ఫీల్డ్ దిగి ఏదో కేసు ఇది చేసినప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళవి ఇంటర్వ్యూస్ ఇలాంటివి వస్తుంటాయి మరి అలా అంటే యూనిఫామ్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీడియాతో మాట్లాడలేదు సిబిఐలో యూనిఫామ్స్ ఉండవు ఉండవు ఓన్లీ ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తారు వాళ్ళంతా ఓకే సో వాళ్ళకి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది ఫార్మల్ డ్రెస్ వేసుకొని రావాలి షూస్ మ్యాండేటరీ అని ఉంటుంది అంతే సో మేము డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం అంతే సిబిఐలో సిబిఐలో యూనిఫామ్స్ ఏమి ఉండవు ఓకే సో అది అన్నమాట సో అందువల్ల అంటే నేను యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే 5 మంత్స్ చేశాను సిబిఐ ఆఫీస్లో చాలు ఒక 1 మంత్ అండర్ కవర్ చేశాను టోటల్ 6 మంత్స్ చేశాను చాలు ఇంకా నాకు సరిపోయింది అంటే కొంచెం ప్రెజర్స్ వచ్చేవి కొంచెము అంటే ఈ సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సో ఆంధ్ర వాళ్ళది కొంచెం డామినేషన్ ఉండేది అంటే ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అనే ఉద్దేశంతో మనకు కొంచెం ఈ కేసెస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట కొన్ని నార్మల్ కేసెస్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదన్నట్టు లేదు సరిగ్గా లేదు కాబట్టి క్రైమ్ రేట్ ఇంత పెరిగిపోయింది శాలరీస్ తక్కువ శాలరీస్ తక్కువ ఒక ఎస్ఐ శాలరీ ఎంత అండి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఒకటి చెప్తానండి ఒక ఎస్ఐ శాలరీ 35,000 అండి ఎస్ఐ ఇప్పుడు హ్యుందాయ్ వెర్నాలో తిరుగుతున్నారు మన స్విఫ్ట్ డిజైర్లో తిరుగుతున్నారు 10 లక్షల కారు స్విఫ్ట్ డిజైర్ అండి బ్రిజాలో తిరుగుతున్నారు 12 లక్షల కారు బ్రిజా ఓకే ఎట్లా కొంటున్నారండి ఇవన్నీ కార్లు ఇప్పుడు బ్రిజా కార్ ఓకే లోన్ పెట్టారనుకోండి మంత్లీ ఇన్స్టాల్మెంట్ 10,000 అయితే కట్ అవుతుంది కదా 35,000 అలా 10,000 పోతే 25,000తో బతుకుతాడండి ఒక ఎస్ఐ డీజిల్కి ఒక 5,000 అవుతుందా నెలకి మెయింటైన్ చేయాలన్నా కార్ మెయింటైన్ చేయాలన్నా 35,000 నుంచి 15,000 పోతే ఎంత మిగులుతుంది కార్ మెయింటైన్ చేయాలి అని 20,000లో ఒక తన ఫ్యామిలీని పోషించుకోవాలి ఓకే ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారండి 35,000 ఒక ఎస్ఐ అంటే లంచాలు తీసుకుంటున్నారు మామూలు తీసుకుంటున్నారు నేను ఆల్రెడీ ఏసీబీలో కంప్లైంట్ కూడా పెట్టాను నేను హెచ్ఆర్సీలో కూడా పెట్టాను మరి మీరు దీని మీద ఏమైనా ఉద్యమం ఏమైనా చేస్తున్నారు మరి ఇంకా యా అంటే నేను ప్రజెంట్ సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం దొరకట్లేదు మీరు ఇప్పుడు మీరు చేసే సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయని మీ కథలో మీ క్యారెక్టర్ పరంగా ఏదన్నా నేను చాలా స్టోరీస్ ఇచ్చానండి నేను స్టోరీస్ ఇవ్వడం కాదు మీ పరంగా మీరు ఏమన్నా అంటే నాకు యాక్చువల్గా టైం దొరకట్లేదు టైం దొరికినప్పుడు నేను డెఫినెట్గా సమాజంలో జరిగే అన్యాయాలు అక్రమాలు అన్నీ కళ్ళకు కట్టినట్టుగా మూవీ రూపంలో చూపిస్తాను నేను ఎప్పుడది అంటే నేను డైరెక్ట్ చేయడం కాదు నేను స్టోరీ రాసి ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఇస్తాను ఆ ప్రొడ్యూసర్ గారికి నచ్చితే ఒక డైరెక్టర్ని పెట్టుకొని మూవీ తీసి చూపిస్తాడు సమాజంలో ఇలా జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా మీరు చూసినట్లయితే దిశ ఇన్సిడెంట్ ఉంది ఓకే సో సేమ్ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆర్జీవీ మూవీ తీస్తున్నాడు ఒకటి సో అది రిలీజ్ అయినాక జనాలకు తెలుస్తుంది అంటే ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి కొన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ఆ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంటే అని చెప్పేసి తెలుస్తుంది జనాలకి ఓకే సో అట్లా అనమాట ఇప్పుడు ఈవెన్ దో పోలీసులు ఫెయిల్ అయ్యారని జనాలకు తెలిసినా కూడా జనాలు రెస్పాండ్ అవ్వట్లేదు సో మనం ఏంటి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి రైట్ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఇన్స్పెక్టర్ ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే నియర్ బై ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఉంటాయి ఓకే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు నేను అప్పుడప్పుడు ఇస్తాను కమిషనర్ కలిసి ఫీడ్బ్యాక్ రాసిస్తాను డైరెక్ట్ ఇప్పుడు మీ సర్వీసెస్ బాగాలేవు అని చెప్పేసి అపాయింట్మెంట్లు ఇవన్నీ ఎట్లా పాసిబుల్ ఇస్తారు అపాయింట్మెంట్ ఇస్తారు ఎవరికైనా ఇస్తారు కామన్ మ్యాన్కి కమిషనర్ అపాయింట్మెంట్ ఇస్తాడు అంటే నేను సిబిఐలో చేశాను కాబట్టి నాకు ఈవెన్ డీజీపీ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు నాకు ఐడి కార్డు ఉందా మీ దగ్గర ఇంకా ఐడి కార్డు లేదు అవసరం లేదు నాకు ఎలా చూపిస్తారు మీరు అని ఐడి కార్డు అవసరం లేదు నాకు వాళ్ళు చూస్తే గుర్తుపట్టేస్తారు పోలీసులు వాళ్ళు మంచి పాత కేసయ్యే మనకు తెలిసిండేదనట్టు అంటే నన్ను గుర్తుపట్టేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను గుర్తుపట్టేస్తారు నేను చూడగాను ఇప్పుడు ఒక చిన్న మాట సరే ఇదంతా ఓకే బాగానే చెప్పారు ఇవన్నీ మీరు ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక 50 నుంచి 100 దాకా ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నిట్లో సేమ్ స్క్రిప్ట్ ఇట్లే చేస్తున్నారు కదా
ఆ ఇంటర్వ్యూస్ మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను నా ఇంటర్వ్యూస్ చూడండి, నేను అదే అంటున్నా. అదే అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమైతే నాకు అంత టైం కూడా దొరకదు నా ఇంటర్వ్యూస్. మీ ఇంటర్వ్యూస్ మీరు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడన్నా ఒక ట్రెండ్ అన్నా చూసుకున్నారా? అంటే నేను ఎంతసేపు చూస్తా అంటే చూస్తే ఒక 2 మినిట్స్ చూస్తాను. ఏముండదు, దాంట్లో యాంకర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిందేదే ఉంటుంది కదా. 2 మినిట్స్ చూస్తే ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పి మాట్లాడాను నాకు తెలుసు కదా. సో అందువల్ల నేను నా ఇంటర్వ్యూ చూడాలి అనమాట. అదే అంటే జనాలు చూడాలి, నాకు జనాలు చూసారు కాబట్టి జనాలు చూసి నాకు సపోర్ట్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు మారాలి జనాలు కూడా. ఎట్లా ఎట్లా మారాలి, ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే, నేను కొన్ని ఇష్యూస్ చూపిస్తున్నాను. సో ఆ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వాలి జనాలు. ఇప్పుడు అట్లా కాదు సునిషేత్, నేను అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మొత్తం వాళ్ళని ఏకరువు పెట్టావు. సిబిఐ అన్నావు, వాళ్ళ గురించి నీ ఇష్టం, ఇంకా అతను మూతి ఎలా నోరు ఈశ్వరుడు నోరు ఇచ్చిండు అనేసి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితేనే పోతుంది. చెప్తాను మీరు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయట్లేదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ తగ్గట్లేదు అని గవర్నమెంట్ తిడుతున్నావు. అంతే మరి, మొన్న పొలిటికల్లో నాకు టికెట్ ఇచ్చారు, నేనే నిలబడలేదు నా ఇంటికి. మీకు ఒకటి చెప్పానా, సరే అంటున్నావు. మీకు ఒకటి చెప్పానా, నేను మినిస్టర్లు కొట్టిన సీన్స్ కూడా ఉన్నాయి. మినిస్టర్లతో మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే ఆ మినిస్టరు నాకు అంటే యాంటీగా మాట్లాడాడు, మాట్లాడాడని చెప్పేసి కొట్టాను మినిస్టర్లని, మీటింగ్లో కొట్టేశాను. ఇది ఎప్పుడు ఇది జరిగినాయి? ఇవన్నీ ఇవన్నీ మీడియా కవరేజ్ చేయలేదు. మీరు ఇలా చెప్తుంటారు కదా, మీరు ఇంటికి ఒక్కరు వెళ్ళేటప్పుడు మీకేం భయం అనిపిదా? ఆల్రెడీ నన్ను కిడ్నాప్ కూడా చేశారు 2 టైమ్స్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకని? ఎందుకని అంటే వాళ్ళ పార్టీకి అపోజిషన్గా ఉంటున్నాను కాబట్టి. అసలు మీ ఇవన్నీ మాట్లాడి వెళ్తుంటారు కదా అయ్యా, అసలు ఎప్పుడు కూడా కనీసం ఒక ఎంత భయం కానీ, అరే నేను ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా అని ఏం అనిపిదా? మొన్న రీసెంట్గా టీడీపీ పార్టీ వాళ్ళు అటాక్ చేయడానికి కూడా వచ్చారు మా ఇంటికి. 8 మెంబర్స్ వచ్చారు, వాళ్ళ మీద సిబిఐలో కేసు కూడా పెట్టా. అన్నీ సిబిఐలోనే? నేను ఎక్స్ ఎంప్లాయీ కాబట్టి సిబిఐ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్గా సిబిఐలో డిఐజీ లేడు ప్రజెంట్, వేకెంట్ ఉంది డిఐజీ పొజిషన్. ఓకే, సో ఇన్ఛార్జ్ కళ్యాణ్ సార్ ఎవరు ఉన్నారు సూపరింటెండెంట్, డిఐజీ లేనే లేడు సిబిఐలో. ఓకే, ఉన్న డీజీపీ కూడా సరిగ్గా పనిచేయాలి. డిఐజీ లేనప్పుడు మరి డిఐజీ పోస్ట్కి అప్లై చేశాడు, వెళ్ళిపోవచ్చు కదా, దేశాన్ని కాపాడచ్చు కదా. నేను చేయొచ్చు డిఐజీ, నేను ఛార్జ్ చేసుకుంటా అంటే తీసుకోమంటారు డైరెక్టర్. మరి తీసుకోవచ్చు కదా, నాకు అవసరం లేదు. ఈ బాధలన్నీ ఎందుకని? నాకు అవసరం లేదు. అసలు ఇప్పుడు ఒకటి చిన్నప్పుడు స్కూల్లో డిఐజీగా కూడా చేసిన రోజులు ఉన్నాయి, డిఐజీగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇది కూడా ఆడియన్స్, నేను 1 మంత్ చేశాను. నేను మీకు ముందే ఏమని చెప్పా, సునిషిత్ని కొత్తగా చూద్దామన్నాను కదా, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ చెప్పాడు మనకి ఇంటర్వ్యూలో. ఈగోని తెలుగులో ఏమంటారు? ఏంటి ఇందాక చెప్తే కదా, ఈగోనా? ఈగో ఈగో ఏమంటారు తెలుగులో, నేను మర్చిపోయా అందుకోసం. ఈగో అంటే ఇందాక అల్లరి నరేష్ గారు టాపిక్ చెప్పావు కదా, షార్ట్ టెంపర్ అంటే ఏంటంటే తలపోవర్ అంటారు. అది గుర్తుపెట్టు. ఈగో అంటే ఏంటంటే రాసేసుకోండి, బుక్ పెట్టుకొని రాసేసుకోండి. ఈగో అంటే కుళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇది ఒకసారి చూసే ఇంటర్వ్యూ కాదు మీకు, ఎందుకంటే చాలా కొత్తగా మళ్ళీ ఇప్పుడే చెప్పారు కదా, మినిస్టర్లను కూడా కొట్టినట్టు సార్ ఇప్పుడు. సో నేను సిబిఐలో డిఐజీగా వర్క్ చేశాను కాబట్టి ఈవెన్ నేను డీజీపీ కూడా భయపడాను. నేను డీజీపీ ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఇమీడియట్గా డీజీపీని ట్రాన్స్ఫర్ చేసానని చెప్పేసి పిటిషన్ పెట్టేస్తాను. నేను గవర్నర్ పిటిషన్ పెట్టుకోవచ్చు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను నేను, 16 ఏళ్ళు అని చెప్పుకోబోయా, నష్టమే ఉంది. కానీ నీకు నా ఏజ్ అడగని చెప్తాను నేను, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. ఎందుకని? ఏజ్ చెప్పినా డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా? లేదు, నాది సెప్టెంబర్ 1 ఉంది బర్త్డే. డే ఈ మంత్ ఉంది భయ్యా, ఇయర్ చెప్పాను. లేదు ఇయర్ చెప్పాను నేను, నా ఏజ్ 30 ఇయర్స్. సో ఈ 1 సెప్టెంబర్ ఎప్పటి నుంచి 30? అట్టగలదయ్యా, ఇంతకుముందు ఎప్పుడే ఇంటర్వ్యూ చూసినప్పుడు 30 అన్నా. నేను అంటే నేను సోషల్ మీడియాలో 30 అనే చెప్తాను నేను, నా ఏజ్. ఎన్ని సంవత్సరాలైనా? ఎన్ని సంవత్సరాలే అంతే చెప్తా. ఎందుకు భయ్య అట్లా అంటే? అంతే చెప్తా. అట్ట కదా, అంటే 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారుతుంది కదా, నీ క్యారెక్టర్ మారదా అని. అట్లానే కాదు, అంటే సోషల్ మీడియా ముందు నేను నా ఒరిజినల్ ఏజ్ రివీల్ చేయను. అసలు డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 సెప్టెంబర్, ఈ కమింగ్ సెప్టెంబర్ 1 నా బర్త్డే ఉంది. ఎవరైనా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటా అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నా ఏజ్ అయితే 30 ఇయర్స్. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అప్రోచ్ అయితే ఫ్యాన్స్ చేస్తారా నువ్వు చేస్తావు బర్త్డే? అంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు కదా ఫ్యాన్స్. అదే భయ్య, ఇప్పుడు ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయడం అంటే మీ ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేయాలా, లేకపోతే సెలబ్రేట్ చేసుకోవచ్చు? నో ప్రాబ్లం. మరి ఈ సంవత్సరం ఏంటి మరి
ఫ్యాన్స్కి ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేయట్లేదు ఫ్యాన్స్కి. నా మూవీ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేసినా అసలు ఫ్యాన్స్ ఓవరాల్ రెండు రాష్ట్రాల్లో ఉండే ఫ్యాన్స్ ఎట్లా బాధపడతారు తెలుసా? నేనేం చెయ్యనంటే అంటే నేనేం చేయను అంటే మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తా అంటున్నా. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా భయ్య, వన్న చేసావు, బల్కు చేసావు, బాహుబలి చేసావు, ఇంకొక ఇది చేసావు, మహర్షి చేసావు. ప్రజెంట్ మన దగ్గర ఫండ్స్ లేవు. నీకు బల్కు వదులుకున్నందుకు నీకు చెక్ ఇచ్చాడంటే రవితేజ ఇచ్చాడు. అల్లర్ నరేష్ అది ఎప్పుడు ఇచ్చాడు? 2014లో ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉంటాయా? అయిపోయినాయి. సో అదే అనమాట. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఫండ్స్ లేవు బర్త్డేస్ సెలబ్రేట్స్ సెలబ్రేషన్. మూవీ ఓకే అయింది, ఇంకా మనకు అడ్వాన్స్ రాలేదు. ఏ మూవీ అది? టైటిల్ వద్దులే. ఏ డైరెక్టర్, ఏ బ్యానర్ ఏంటి అది? ప్రజెంట్ అయితే రాహుల్ అనే డైరెక్టర్తో చేస్తున్నాను. ఓకే. ఇంకొక మూవీ వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి అని ప్రొడ్యూసర్. 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అదే అనమాట. ఎప్పుడు రిలీజ్? అది రిలీజ్ డిసెంబర్లో అనుకుంటున్నాం. మ్యాక్సిమం డిసెంబర్లో. స్టార్ట్ అయిందా? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మంత్ ఎండింగ్. ఓకే. సెప్టెంబర్ 1st వీక్లో లేదా ఈ మంత్ ఎండింగ్ అవుతుంది. ఓకే. అది మీరే చేస్తారా, మళ్ళీ ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తారా? లేదు, నేనే చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎందుకు మీ ఇంటర్వ్యూలు మీరు ఎందుకు చూసుకోరు? ఆ క్వశ్చన్కి చెప్పకుండా అన్నీ చెప్పారు మీరు. యా, నా ఇంటర్వ్యూస్ నేను ఎందుకు చూసుకోనంటే ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో ఏం మాట్లాడానో నాకు తెలుసు కాబట్టి మళ్ళీ చూడాలని ఇంట్రెస్ట్ రాదు నాకు. అవును, ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని సినిమాలో నుంచి తీసేసినట్టు మీ వాయిస్కి ఎవరైనా డబ్బింగ్ చెప్పి వాళ్ళ సొంతంగా మీరు మాట్లాడింది కాబట్టి వేరేది పెట్టుంటే ఛాన్స్ ఉంది కదా భయ్యా. సినిమాలో నుంచే తీసేసినప్పుడు మీ వాయిస్కి ఇంకొకరు ఏదో డబ్బింగ్ చెప్పి మీరు మాట్లాడింది మాట్లాడిండొచ్చు కదా. యా యా. మరి అట్లా ఎవరైనా ఇంకా అడ్డు కూడా మోసం చేస్తే మరి ఏం? అంటే మీ ఇంటర్వ్యూ మీరు చూసుకోవాలి కదా అంటున్నా. కరెక్టే మాట్లాడినా, చెప్పింది వచ్చిందా లేదా అనేసి. మరి అట్లాంటప్పుడు ఇబ్బంది కదా మీకు. సరే, ఇంక నువ్వు చూడనన్నా అయిపోయింది. ఇంకా ఈ వన్ సినిమాలో డ్యాన్స్ ఎట్లా చేసావు అసలు? ఇది నీకు డ్యాన్స్ నేర్చుకున్నావా లేకపోతే? యాక్చువల్గా వన్ మూవీలో నేను సాంగ్ షూటింగ్ చేయలేదు, ఫైట్ సీన్స్ చేశాము. ఆ బైక్ డ్యూక్ బైక్ ఫైట్ సీన్స్ చేశాము. ఆ తర్వాత క్రిటిసన్తో ఇంటర్వ్యూ సీన్స్ అవి చేశాము. యాక్చువల్గా డ్యూక్ 200 బైక్ ఉంది కదా, యూజ్ చేసినాము ఫైట్లో. సో వాళ్ళు కంపెనీ ప్రమోషన్కి అని చెప్పేసి ఫస్ట్ బైక్ నాకే ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ డ్యూక్ 200. సో ఇది ఎవరికి తెలియదు యాక్చువల్గా డ్యూక్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలిసిపోయింది కదా, డ్యూక్ కు బ్రాండ్ అంబాసిడర్ సునిషిత్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రాసెసింగ్ రేప్. యా, కేటీఎం అనేది యుఎస్ఏ కంపెనీ. సో ఇండియాలో లాంచ్ చేస్తున్నప్పుడు డ్యూక్ 200 లాంచ్ చేశారు ఫస్ట్ మోడల్. సో ఆ మోడల్ ఫస్ట్ బైక్ యూజ్ చేసింది నేనే అనమాట. సో నేను యాడ్స్ కూడా చేశాను వాళ్ళకి. కేటీఎం 250 డ్యూక్ చేశాను. రిలీజ్ అయినాయి దేంట్లో చూడాలి? అంటే నేను బైక్ లాంచెస్ కూడా చేశాను. మీ యాడ్ చూడాలంటే ఎందులో చూడాలి? వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, టీవీ టెలివిజన్స్లో టెలికాస్ట్ అయినాయి, వస్తాయి చూడండి. సో అదే అనమాట. నేను హోండా మోటార్స్కి చేసి ఇచ్చాను, యమహా మోటార్స్కి చేసి ఇచ్చాను యాడ్. మీరు బ్రాండ్ అంబాసిడరా, హీరో, బ్రాండ్ అంబాసిడర్ అంటే నేను సిబిఐ ఆఫీసరా? మీరు నాకు తెలిసి దశావతారంలో కూడా ఇన్ని క్యారెక్టర్లు మీరు చేసి. అంటే నేను బ్రాండ్ అంబాసిడర్ కమ్ ప్రమోటింగ్ మోడల్ అనమాట, హోండా మోటార్స్కి, వోక్స్ వ్యాగన్ మోటార్స్కి. వోక్స్ వ్యాగన్ కూడా? సో వోక్స్ వ్యాగన్ పోలో, పోలో జీటీ అండ్ వోక్స్ వ్యాగన్ టిగువన్, ఈ 3 మోడల్స్కి యాడ్స్ చేశాను నేనే. సో హోండాలో కూడా చాలా మోడల్స్ టెలికాస్ట్. ఒకసారి చూపించండి మీ ఫోన్లో. అది ఉంటాయి చూడండి, యూట్యూబ్లో ఉంటాయి, వస్తాయి యాడ్స్ వస్తాయి. సో చూడొచ్చు. ఏమనుకుంటారు వాటిని? హిందాయ్ మోటార్స్కి వెర్నా యాడ్ చేశాను, హిందాయ్ వెర్నా. సో చాలా చాలా కంపెనీస్. ఇంకా మీరు చెయ్యని ఫీల్డ్ ఏదైనా ఉందా? వదిలేసింది పోనీ పో. చెయ్యని ఫీల్డా అంటే యాక్చువల్గా నేను అట్లా కాదు, ఇంకా పోనీ పో బతికే పోండి అని వదిలేసి. క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడాను. మీ ఫ్రెండ్ అంటే కదా ఈయన. ఎవరు? ధోనియే. యా, అంటే నాకు పరిచయం ఉంది, మంచి పరిచయం ఉంది ధోని గారితో. సో నేను అంటే నేషనల్ క్రికెట్ ప్లేయర్. నేను నేషనల్ క్రికెట్ ప్లేయర్ని, నేషనల్ క్రికెట్ ప్లేయర్ని. ఇప్పుడు అతను ఎక్కడనో నార్త్లో ఆ మూలకు ఉంటాడు ఆయనది. అతను ముంబైలోనే ఉంటాడు ధోని.
ఇప్పుడు ముంబైకి వచ్చిండేమో అంటే మీరు ఫ్రెండ్స్ అని అంటుంటే అతను స్కూల్కి వెళ్ళినప్పుడు ముంబై వెళ్ళి కలిశాను నేను ధోనిని ముంబై వెళ్ళి కలిశాను నేను సో అంటే నేను నేషనల్ క్రికెట్ ప్లేయర్ కాబట్టి నాకు కొంచెం పరిచయాలు ఉండే అనమాట సో నాకు రాహుల్ ద్రావిడ్ తెలుసు ధోని తెలుసు విరాట్ కోహ్లీ తెలుసు నేను అనేది ఏంటంటే మీకు అందరూ తెలుసు మీరు వాళ్ళకి తెలియాలి కదా నేను అనేది అది ఏ అంటే నాకు కొన్ని వన్ డే మ్యాచెస్ కూడా ఆఫర్స్ వచ్చాయి నాకు వన్ డే మ్యాచెస్ కూడా వచ్చాయి ఆఫర్స్ కానీ నాకు ప్రాక్టీస్కి వాటికి టైం సెట్ కాగా నేను చేయనన్నాను సో నేను నాకంటే నాకు షెడ్యూల్ సెట్ కాదండి ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటారు ఇట్లా అంటే నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్ ఏంటంటే సినిమా ఫీల్ కాబట్టి నేను ఓన్లీ దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంతే ఓకే ఈ సినిమా ఫీల్ వద్దనుకుంటే నేను క్రికెట్ ఫీల్కి కూడా వెళ్ళచ్చు క్రికెట్ ఫీల్డ్కి వెళ్ళినా ఒక వన్ డే మ్యాచ్ ఆడితే 2 crores రెమ్యునేషన్ వస్తుంది 2 crores యా మూవీ ఫీల్డ్లో కూడా అంత రాదు భయ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇంట్రా ఏమైతే తెలుసా నేను లక్షలు పే చేశాను ఇన్కమ్ ట్యాక్స్కి 2014లో 50 lakhs పే చేశాను 2015లో ఆల్మోస్ట్ ఒక 10 lakhs పే చేశాను ఫండ్స్ లేవని ఇందాకనే అన్నారు కదా అదే ఉన్నాయని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా ఎట్లా ఇంటి మీదకి వచ్చా మీరే వెళ్ళి కడుతున్నారా అయ్యా ఒకసారి ఇంటికి వచ్చారు సిబిఐ వాళ్ళు వచ్చారు ఒకసారి మీ స్టాఫ్ మీ ఇంటికి ఎందుకు వస్తారు అయ్యా యా అంటే ఈవెన్ దో నేను రిజైన్ చేసినా కూడా నా దగ్గర క్యాష్ ఉందనుకోండి తీసుకెళ్తారు వాళ్ళు మనం తర్వాత బిల్స్ చూపిస్తే మనకి ఇస్తారు నా దగ్గర 10 lakhs క్యాష్ ఉండే ఒకప్పుడు తీసుకెళ్లారు వాళ్ళు సో నేను డిఐజీకి ఫోన్ చేసి అది బ్లాక్ మనీ కాదండి అని చెప్పేసి చెప్పాను బ్లాక్ మనీ అంటే ఏంటి అసలు నల్లగుంటుంది అది బ్లాక్ మనీ అంటే ఏంటి అంటే మనము వితౌట్ బిల్స్ అనమాట ఇప్పుడు సో అండ్ సో ప్రొడ్యూసర్ నాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు అనుకో 10 lakhs చెక్ ఇస్తాడు కదా అదే చెక్ ఇచ్చినా కూడా నా అకౌంట్లో వస్తుంది కదా అది సో అది అఫీషియల్గా అనమాట సో ఇప్పుడు మన అకౌంట్లో వేస్తే 10 lakhs 50,000 ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది ఆ జిఎస్టీ ట్యాక్స్లు అవన్నీ కట్ అయిపోతాయి సో మనం అవి చూపించవచ్చు ఇంత ట్యాక్స్ కట్టాను నేను సో అని చూపించవచ్చు సో క్యాష్ ఉందనుకోండి సో ఈ క్యాష్ ఎక్కడది మీకు అని చెప్పేసి అడుగుతారు సో నాకు సో అండ్ సో కేసులో విన్ అయితే వచ్చింది క్యాష్ అని చెప్తాను సో ఆ కేసు తాలూకు డాక్యుమెంట్స్ చూపిస్తే నాకు మళ్ళీ రిటర్న్ ఇస్తారు వాళ్ళు సో అట్లా ఉంటుందన్నమాట ఓకే సో మీరు అన్ని ఫీల్డ్ ఇప్పుడు అసలు ఏది వదలలేదు మీరు యా ఏది వదలలేదు అంటే నేను వర్క్ చేసింది క్రికెట్ ఫీల్డ్లో మూవీ ఫీల్డ్లో రెండే ఫీల్డ్లో వర్క్ చేశాను ఇప్పుడు ఇందాకనే అన్నారు పొలిటికల్ చేశాను పొలిటికల్ అంటే పోటీ చేసుకోవచ్చు చేశాను యా పొలిటికల్గా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ హీరో మళ్ళీ అడ్వర్టైజ్ చేసినావా పవన్ కళ్యాణ్ ఉన్నాడు చెప్తాయినండి పవన్ కళ్యాణ్ ఉన్నాడు హీరో పాలిటిక్స్లోకి వచ్చాడు కదా జనసేన పార్టీ పెట్టి ఓకే సో నేను కూడా పోటీ చేశాను ఒకటి జనసేన అంటే గుర్తొచ్చింది జనసేనలో కూడా ఏం వచ్చారు యా చేశాను జనసేనలో నేను 5 months చేశాను అన్ని 5 months ఏంటి 5 months అంటే ఆ తర్వాత ఎందుకు మళ్ళీ బీజేపీలోకి వచ్చాను అంటే జనసేన అంతా కమర్షియల్ అయిపోయింది ఎట్లా తెలుసు భయ్యా ఎట్లా తెలుసు అంటే నేను జనసేనలో చేశాను కాబట్టి కమర్షియల్ అయిందని ఎట్లా చెప్తున్నారు కమర్షియల్ అయిందని ఎట్లా చెప్తున్నాను అంటే అప్పట్లో ఎలక్షన్ టైంలో ఎమ్మెల్సీ ఏమో ఉన్నాయి ఆ టైంలో టికెట్స్ అమ్ముకున్నారు పార్టీ టికెట్స్ భయ్యా నువ్వు ఇలా చెప్పి ఇబ్బందులు పడి నేను రెడీ ఉన్నాను ఎక్కడికైనా వస్తాను పార్టీ టికెట్స్ అమ్ముకున్నారు జనసేన వాళ్ళు ఎట్లా పోయాను అసలు అందుకే కదా జనసేన పోయింది ఫ్లాప్ అయింది అందుకే జనసేన అందుకనే పోయిందంట జనసేన ఫ్లాప్ అయింది అందుకే టికెట్స్ అమ్ముకున్నారు ప్రజారాజ్యం లాగానే ఫ్లాప్ అయిపోయింది జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విన్నారు అనుకోండి ఏం పరిస్థితి ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి పరిస్థితి ఎట్లా ఏం చేస్తారు నువ్వు అన్నిటికీ తెగిడిచినట్టు ఏం చేస్తారు జనసైనికి చూస్తే ఏం చేస్తారు నేను నిజమే మాట్లాడినా కదా ప్రూఫ్ లేకుండా నిజం మాట్లాడితే కేర్ చేయరు కదా పట్టించుకో ఇప్పుడు జనసేన క్లిక్ అయిందని చూపించామనండి వాళ్ళను ఇప్పుడు క్లిక్ అయ్యలేదు గెలుపోవటం దైవాధీనం భయ్యా అది అదే కదా ఇప్పుడు ఈ రోజు పార్టీ పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీ పెట్టి 2014 నేను చెప్పేది 6 సంవత్సరాలు అయినా కూడా ఇంకా గెలుపులోకి రాలేదు ఇప్పుడు 2014లోకి రాలేదు ఇప్పుడు 2014లో నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు ఇది ఒక సినిమా రాలేదు బయటికి అంటే నువ్వు కూడా ఫ్లాప్ అయిపోయినట్టే కదా నాదా ఎందుకు రాలేదు చాలా మూవీస్ వచ్చాయి ఏది చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అంటున్నా భయ్యా ఒక ఇప్పుడు బయట సీడీల్లో దొరకవు యూట్యూబ్లో దొరకవు గూగుల్లో దొరకవు ఎందులో దొరకవు ఓకే మీకు అంటే మీరు నా మూవీ చూస్తాను అంటే మీరు నాతో పాటు మూవీ చమరండి రండి నేను మూవీస్ నేమ్స్ ఏ మూవీ అదే మూవీస్ లో చూపిస్తాను నేను నా వీడియోస్ చూపిస్తాను నేను ఎక్కడ ఉన్నాను లింక్ షేర్ చేయాలి అంటే అవి ఇప్పుడు యూట్యూబ్ లో దొరికావు అవి ఎందులో దొరుకుతాయి భయ్యా మరి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కరెక్ట్ గా లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ కరెక్ట్ లేదు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా లేదు పొలిటికల్ కరెక్ట్ లేదు లేదు
అదే గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్తున్నా కదా. ఇప్పుడు క్రికెట్ అన్న కరెక్ట్ ఉందా లేదా? మరి ఇప్పుడు మ్యాచ్ క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో కూడా మరి ఇండియా చెప్తానండి చెప్తాను. క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి అది కరెక్ట్. సో అది సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. అది కరెక్ట్ ఉందా? క్రికెట్ అనేది కరెక్ట్ గానే ఉంటది ఇప్పుడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డ్ అనేది ఉంటది. సో ఈ క్రికెట్ బోర్డ్ ఏం చేస్తుంది అంటే ఈవెన్ ఒక క్రికెటర్ ఒక మ్యాచ్ లో ఆడుతున్నాడు అంటే అతను ఈ కాల్ లిస్ట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ డే అతను ఎవరికి ఎవరెవరికి కాల్ చేశాడు, ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా అని ఎంక్వైరీ చేస్తారు. సో అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట క్రికెట్ బోర్డ్ అనేది. ఓకే, సో అట్లా ఉంటుంది. ఓకే, అసలు మీకు తెలియని టాపిక్ ఏదో చెప్పండి నాకు ఈ టాపిక్ లో. అంటే నేను సీబీఐలో చేశాను కాబట్టి అన్ని ఫీల్డ్ లో నాకు అనుభవం ఉందన్నమాట. ఏది 5 నెలలకే? 5 నెలకని కాదు, నేను అండర్ కవర్ ఆపరేషన్ చేశానని చెప్తున్నాను కదా. అదే భయ్యా, ఇప్పుడు నువ్వు చేసింది 5 నెలలు చేసావు. 5 నెలలని ఇంత జ్ఞానం ఎట్లొచ్చిందంట? యా, సీబీఐ ట్రైనింగ్ అనేది నార్మల్ ట్రైనింగ్ కాదు కదా. సీబీఐ ట్రైనింగ్ ఎన్ని నెలలు? అది యాక్చువల్గా అఫీషియల్గా అయితే అది ట్రైనింగ్ 6 మంత్స్ ఉంటుంది. నువ్వు చేసింది 5 నెలలు అయితే ట్రైనింగ్ కూడా కంప్లీట్ కాలేదు. నేను 6 మంత్స్ చేశాను, 1 మంత్ అండర్ కవర్గా చేశాను, 5 మంత్స్ సీబీఐ ఆఫీస్లో చేశాను. సో నేను డిఏజీ దగ్గర ట్రైనింగ్, డిఏజీతో ట్రైనింగ్ తీసుకున్నాను నేను. డిఏజీ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, అసలు నీకు అసలు ఏమే కానీ అసలు ఇది నాకు తెలియదని ఒప్పుకో. తెలియదని నేను ఒప్పుకుంటాను, నేను డిఏజీగా చేశాననే చెప్తున్నాను కదా. అసలు ఈవెన్ ఇప్పుడు డిఏజీ లేడు, వేకెంట్గా ఉంది పొజిషన్. నేను ఇమీడియట్గా నేను చార్జ్ తీసుకుంటా అన్నా కూడా నన్ను తీసుకోమంటారు. డైలీ ఫుడ్ ఏంటి అసలు? నేది నార్మల్ ఫుడ్డే తీసుకుంటాను. నార్మల్ ఫుడ్ తీసుకున్న డిటెక్ట్ మాట్లాడతాడు భయ్య, నువ్వు బాగా చెప్తావు. నువ్వు ఇప్పుడు నేను తింటున్నా ఇక వాళ్ళందరికీ, మీరు కూడా అదే కదా తినేది, వాళ్ళ అన్నం పప్పే తింటుంటారు జనరల్గా. అంటే నేను ఒక విషయం చెప్పనా, ఇవన్నీ చెప్పకు భయ్య, కనీసం జీవితంలో ఒక్కసారన్నా ఒక సీక్రెట్ చెప్పు, జనాలు బాగుపడిపోతారు. నీకు జనాలు బాగుపడాలని ఉందా లేదా నీకు? యా, బాగుపడాలనే కదా నేను జనాలు మోటివేట్ చేసి. ఇప్పుడు ఆడియన్స్ చాలా మంది చూస్తుంటారు భయ్య. ఇప్పుడు నేనేమంటానంటే జనాలు బాగుపడ్డ నీకు ఇష్టమా కాదా చెప్పు. ఇష్టమే, ఇష్టమే. ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఏం తింటున్నావు చెప్తే వాళ్ళకు కూడా నీలాంటి జ్ఞానం రావాలని ఇష్టం ఉందా లేదా నీకు? యా, సో చెప్తాను. అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఈ అర్థం కాని భాషలో చెప్తే వాళ్ళకి అంత ఉండదు భయ్య. ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి అంటే అవి మన శనగపప్పు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, పప్పులు తినమంట, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. మీరు ఈ వెజిటేబుల్స్ తింటారు, పాలకూరలు, అదే చెప్తున్నా పాలకూరలు తోటకూరలు ఎంత తిన్నా మీ బాడీ అనేది పెరగదు. అండ్ మీకు విటమిన్స్ మాత్రం వస్తాయి ఈ పాలకూరలు తోటకూరలు తింటే. మీకు ప్రోటీన్ రావాలి అంటే మంచి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మీరు. ఎక్కువ హై ప్రోటీన్ ఉండేది పప్పులోనే ఉంటుంది. సో నార్మల్గా మీకు ప్రోటీన్ పౌడర్స్ కూడా దొరుకుతాయి బయట, అట్లా కాదు. సో అట్లా తీసుకోండి. అనేది ఫుడ్ అనేటే టేస్ట్. అంటే మీరు ఈ చికెన్ మటన్ తింటే ఏమవుతుందంటే ఫ్యాట్ వచ్చేస్తుంది. ఓకే, అవి తక్కువ తినాలి. మీరు తినే రేంజ్లో తినాలి చికెన్ మటన్ ఫిష్. నాన్ వెజ్ తినవా? ఏ తింటా, నేను ఎక్కువ ఫిష్ మటన్ తింటాను, చికెన్ తక్కువ. సో మటన్ ఫిష్ ఏంటంటే కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో చికెన్లో ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్. సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువనే తింటే ఏమవుతుందంటే మీ బాడీ పెరుగుతుంది, కాకపోతే మీ మైండ్ అనేది లేజీ అయిపోతుంది. ఇప్పుడు నేను మైండ్ గురించే చెప్పమంటున్నా? అదే చెప్తున్నాను, మీ మైండ్ లేజీ అయ్యే ఫుడ్ తీసుకోవద్దు అసలు. ఓకే, సో అది అన్నమాట. సో అట్లా 24 గంటల్లో అసలు ఎప్పుడన్నా అంటే రెస్ట్గా ఉండడం నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం జరుగుతుంది అసలు? నన్ను నేను ప్రశ్నించుకోవడం అంటే ఏం జరగదు అసలు, ఆ టాపికే ఉండదేమో. ఇక ఇంటర్వ్యూస్లో మీరే యాంకర్సే కొన్ని 100 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అదే భయ్య, మేము అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్తున్నామే. ఇప్పుడు ఈ నేను అనేది ఇట్లా ఆన్సర్లు చెప్తున్నావు కదా, అరే నేను రైట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా? కరెక్టే చెప్తున్నాను, రాంగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? అన్నీ రైటే, అన్నీ రైటే, అన్ని కరెక్టే. చెప్పు, అన్నీ కరెక్ట్ అయ్యి బాగా చేసినప్పుడు మన పోలీస్ కేసు పెట్టారులో. అవును, మరి అప్పుడు అది రైట్ చేస్తే లోపలేసారా రాంగ్ చేస్తే లోపల? అంటే ఇంకా ప్రూవ్ చేయలేదా వాళ్ళు? చేయకు మరి లోపలైతే వేసారు కదా. లోపలేస్తారండి, అది రిమాండ్, అది వాళ్ళ రూల్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు సీబీఐలో చేసినప్పుడు మీకు కూడా రూల్స్ తెలుసు కదా? యా, నేను సీబీఐలో వర్క్ చేసినప్పుడు కూడా కేసెస్ పెట్టారు. ఎవరు లోపలికి వేస్తారు? నేను సీబీఐలో వర్క్ చేసినప్పుడు కేసెస్ పెట్టారు. అదే అంటున్నా నేను, అనేది మొన్న అనకూడదు పేరు పాపంలే, అంటే అమ్మాయి పేరు తీసి మనం అనలేదు. ఓకే, నేను చేసిన ఒక కామెంట్ వల్ల ఆ అమ్మాయి కేసు పెడితే హీరోయిన్ మిమ్మల్ని లోపలేసారు. లేదు, ఆ ఇష్యూలో కాదు. మరి దేని కేసు? వేరే ఇష్యూ అది, కీసరా పోలీసులో నాకు గొడవ అయింది. ఓకే, ఆ గొడవ మీద ఇప్పుడు ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, ఇది మరి నేను చేసే తప్పని ఎప్పుడు అనిపించలేదు. ఎట్లా
తప్పేముంది, రేపు నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేశాను అనుకోండి, ఎమ్మెల్యే గెలుస్తాను, ఎమ్మెల్యే గెలిస్తే ఎవడైతే కేసు పెట్టాడు వాడే నాకు సెల్యూట్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ రెండు స్టేట్లకైనా నువ్వు పరిమితం? ఓన్లీ తెలంగాణ స్టేట్ లోనే పోటీ చేస్తాను. అట్లా కదా అంటే ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా నెక్స్ట్, ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా నేను పోటీ చేస్తాను. నేను ఫండ్స్ లేవంటావు? ఫండ్స్ అవసరం లేదు. ఎమ్మెల్యే అంటావు, ఫండ్స్ ఎందుకు? ఫండ్స్ ఎందుకు అంటే మీరే చెప్పారు కదా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బులు పంచాలనా? టికెట్ కొనుక్కోవాలి కదా. అవసరం లేదు, నేను ఏ పార్టీ దగ్గర టికెట్ కొనుక్కోను. నేను ఏ పార్టీ నాకు బీజేపీ టీఆర్ఎస్ జనసేన టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తాను. గెలుస్తావు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. నేను ఎవ్వనికి ఒక రూపాయి కూడా ఇవ్వను టికెట్ కోసం. నేను ఎవ్వనికి ఒక రూపాయి కూడా పంచాను నేను డబ్బులు. ఇంట్లో కూర్చుంటావు? నేను ఆల్రెడీ పోటీ చేశాను, ఎంపీటీసీగా పోటీ చేశాను, జెడ్పీటీసీగా పోటీ చేశాను. గెలిచావయ్యా? లేదు, ఓడిపోయాను. మరి ఇప్పుడు అంటే డబ్బులు పంచలేదు కాబట్టి ఓడిపోయాను. నేను డబ్బులు పంచితే నేను గెలిచేవాడిని. ఇప్పుడే చెప్తున్నావు కదా ఆడియన్స్కి. నేను ఎమ్మెల్యే, నేను అయితే డబ్బులు పంచాను, అదే చెప్తున్నా. మరి గెలిచి చూపిస్తా అంటున్నావు? మరి డబ్బులు పంచకుండా గెలిచి చూపిస్తాను నేను. ఎంపీటీసీ గెలిచిన వాడు ఎమ్మెల్యే అట గెలుస్తారు భయ్యా? గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. ఎమ్మెల్యే అవుతావు, హీరో అవుతావు, క్రికెటర్ అవుతావు, సిబిఐలో డిఐజీ అవుతావు. అసలు స్క్రిప్ట్లో లేనటివి ఇన్ని క్యారెక్టర్లు ఎట్లా పోషిస్తున్నావు అసలు? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చాడు అవునా, టీడీపీ ద్వారా. టీడీపీ నుంచి సీఎం అయ్యాడు వచ్చారా కాదా? మూవీ సార్ ఫస్ట్ ఫస్ట్ ఆర్టిస్ట్ మీ కాలంలో కదా. నేను ఎన్టీఆర్ సినిమాలు చూడలేదు ఎక్కువ. ఎన్టీఆర్ సినిమాలు నేను చూడలేదు భయ్యా. నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు కానీ అసలు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక పవన్ కళ్యాణ్ అని పెద్ద ఆయన పాపం ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు ఐకాన్ అంటే ఎన్టీఆర్. సరే సరే ఓకే, సరే ఓకే. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ మూవీస్లోకి వచ్చారు అనుకోండి, ఏదో ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ నుంచి సీఎం అయ్యారు. పాలిటిక్స్లోకి అయితే వచ్చారు కదా, హీరో అండ్ ఒక పొలిటీషియన్గా ఎదిగారు కదా. సో నేను కూడా అంతే, నేను ఒక హీరోగా మూవీ చేస్తున్నాను, రేపు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేస్తాను. అంటే హీరో అయిపోయి సినిమాలో పేరు వచ్చి ఆ డబ్బులు తీసుకుపోయి పాలిటిక్స్లో పెట్టి ఎమ్మెల్యే తర్వాత సీఎం చేయచ్చు. ఏముంది అసలు భయ్యా, ఇది అసలు ఏ గేర్లో వెళ్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అసలు? సో అంటే ఇప్పుడు మనం ఒకే ఒకే ఫీల్డ్లో వెళ్ళాలి అని చెప్పేసి గోల్ అయితే లేదు. సో నెక్స్ట్ ఏంటి మీ ఫ్రెండ్? ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, సీనియర్ ఆర్టిస్ట్. అతను ఒక ఆర్టిస్ట్గా మంచి నేమ్ తెచ్చుకున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాడు, ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. సో అది ఎలక్షన్లోకి వస్తున్నారు కదా. ఇప్పుడు 2014 వెళ్ళిపోయింది కదా, మీకు అన్ని 2014లోనే సెట్ అయినాయి కదా. మరి ఇప్పుడు మళ్ళీ టార్గెట్ పెడుతున్నా? మీడియాకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మీడియా ముందు హైడ్ చేసినవి చాలా ఉన్నాయి. మీడియా వెనకాల ఫిల్మ్ ఇండస్ట్రీకి నాకు మధ్య చాలా జరిగాయి. అంటే ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు, నువ్వు ఒక్కడే ఒక అయితే మీడియా వాళ్ళు ఎందుకు నన్ను ప్రమోట్ చేయట్లేదు? ఎందుకు ఇంకా ఏంది ప్రమోట్ భయ్యా, ఉండే ఛానళ్ళ అంతా నువ్వే కనబడుతుంది. ప్రమోట్ ప్రమోట్ అంటావు, ప్రమోట్ అంటే ఇప్పుడు ఈవెన్ కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ నా ఇంటర్వ్యూస్ తీసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డిలీట్ చేస్తున్నారు తెలుసా మీకు? ఎందుకని? నేను సోషల్ పోస్ట్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను 1 అవర్, లావణ్య డిలీట్ చేయించింది కదా ఇంటర్వ్యూ. ఎందుకు డిలీట్ చేయించింది? ఎందుకని అంటే తనే చేయించారని మీరు ఎలా అంత కన్ఫామ్గా? లావణ్యనే డిలీట్ చేయించింది అంటే వాళ్ళు చెప్పారు నాకు, ఆ ఎడిటర్ చెప్పాడు, సోషల్ పోస్ట్ ఎడిటరే, మాకు పోలీసు నుంచి ప్రెజర్స్ వచ్చాయన్న అందుకే డిలీట్ చేసామని చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు ప్రెజర్ పెడుతున్నారు వాళ్ళని? ఎందుకు పెడుతున్నారు మీడియా వాళ్ళని ఎందుకు ప్రెజర్ పెడుతున్నారు పోలీసులు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని రావచ్చు కదా. ఇట్లా మాట్లాడే భయ్య ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు. అదే మరి చెప్తాను నేను, రేపు కోర్టులో కూడా డిఫమేషన్ పెడతాను ఎవరైతే నా మీద కేసు పెట్టాడో. టాపిక్ లేదు లేదు, మాట్లాడాలి మనం. ఇక ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక బాధ్యత గల పౌరుడిగా ఉన్నాము అంటే బాధ్యత తీసుకోవాలి. పోలీసు వాడు రాంగ్ చేస్తున్నాడు, రాంగ్ డ్యూటీ చేస్తున్నాడు, మిస్యూజ్ చేస్తున్నాడు తన పవర్స్ అంటే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. కోర్టులో చూపించాలి నువ్వేం చేసావు. ఇప్పుడు నాదేం తప్పుంది చూపించమంటా? నీ దగ్గర ఒక్క ప్రూఫ్ ఉండదు, ఏది ఉండదు. నేను వెళ్ళి కోర్టుకి వెళ్తా, నేను ఇది చేస్తా. అవసరం లేదండి, ప్రూఫ్ అవసరం లేదు. నేను సిబిఐలో ఏ కోర్టు కూడా కేసు టేక్ అవుట్ చేయ ఎవరన్నారు? ఉండదు. ఎవరన్నారు? ఎలా ఉంది, ఎలా చేస్తా? ఐ విట్నెస్ అని ఉంటుంది తెలుసా? ఐ విట్నెస్ మూడో మనిషి ఉండదు. నేనే ఉన్నా కదా ఐ విట్నెస్. ఈ కేసుకి నువ్వు ఎట్లా ఐ విట్నెస్ అవుతావు? నేను పట్టుకొస్తా వేరే వాడిని. ఎవరు
నేను పట్టుకొస్తా. అదే ఎవరు భయ్యా? నేను తీసుకొని వస్తా ఐ విట్నెస్. ఇప్పుడు నేను ఎడిటర్ అన్నావు అని చెప్పాడు అన్నావు, అప్పుడు ఐ విట్నెస్ ఎవరు? ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా ఎక్కడ ఉన్నా నువ్వు ఒక్కడే ఉంటావు భయ్యా. ఒకటి తెలుసా నీకు, కోర్టులో ఎలా ఉంటుంది తెలుసా? కోర్టులో నువ్వు ఎంత పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కోర్టులో జడ్జి అడుగుతాడు తెలుసా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్వశ్చనింగ్ చేస్తాడు తెలుసా మీకు. భగవద్గీత అనేది ఉంటుంది, భగవద్గీత మనకి ఇస్తారు, ఇచ్చి ప్రమాణం చేసి చెప్పు బాబు నువ్వు అంతా నిజమే చెప్తున్నా. ఇప్పుడు మంచి మాట చెప్పు, చాలా గొప్ప మాట చెప్పు. ఇప్పుడు ఒకవేళ నేను భగవద్గీత ఇచ్చి ప్రమాణం చేసి చెప్పంటే నిజంగా నిజాలే చెప్తావు? చెప్పాలి. చెప్పాలి కాదు, నువ్వు నువ్వు అబద్ధం చెప్తే ఏమవుతుంది తెలుసా? అబద్ధం చెప్తే అది నీ తప్పు అవుతుంది. నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తావు ఫ్యూచర్ లో. సార్ ఖచ్చితంగా సునిశ్చిత కర్మను కూడా నమ్ముతున్నాడు ఈ రోజు నుంచి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కర్త అనేది ఉంటుంది, కర్మ అనేది ఉంటుంది, క్రియ అనేది ఉంటుంది. ఈ మూడు ఉంటాయి. కర్త అంటే నాకు ఎగ్జాక్ట్ తెలీదు, కర్మ అంటే నాకు తెలుసు. కర్త అంటే చెప్పండి. కర్త అంటే మనం ఏదో సంథింగ్ చేస్తున్నాము. ఈ కర్త కర్మ క్రియ ఎక్కడ వస్తాయి తెలుసా? భగవద్గీతలో వస్తాయి అంతే కదా. తెలుగు గ్రామర్ లో వస్తాయి నాకు మంచి. తెలుగు గ్రామర్ లో కూడా చెప్తారు అది ఎప్పుడో. నేను అంటే నేను యాక్చువల్గా తెలుగు మీడియమే, కాకపోతే నేను ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యాను. సో అందువల్ల నాకు తెలుగు అంత గుర్తులే అనమాట. అది అంటే కర్మ అంటే ఏందో చెప్తా నేను. కర్మ అంటే ఏంటి అంటే మనం ఒక మనిషి సాధారణంగా తప్పులు చేస్తుంటాడు, అతను చేసిన తప్పులకు అంటే అతనికి తెలిసి చేసి చేశాడు అనుకోని తెలిసి చేసిన తప్పులకి కర్మ అనేది అనుభవిస్తాడు. కర్మ అంటే ఏంటంటే ఫ్యూచర్లో అతనికి ఏదో ఒక చెడు జరుగుతుంది. చెడు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే అతను ఒకరిని మోసం చేశాడు కాబట్టి. ఓకే. సో అతను ఒకరిని మోసం చేశాడు కాబట్టి అతన్ని ఇంకొకరు మోసం చేస్తారు. ఇది కర్మ. అబద్ధం చెప్పడం కూడా పాపం. యా పాపమే. మరి ఇప్పుడు నువ్వు చాలా పాపాలు చేసి ఇప్పుడు నేను ఎందుకు చేశాను? అన్ని అబద్ధాలే కదా. లేదు నేను ఎటువంటి పాపం చేయలేదు. ఇప్పుడు నేను పాపం చేయలేదు కాబట్టి నేను హెల్తీగా ఉన్నాను. కాదు, నన్ను ఎవడు మోసం చేయలేదు. ఇప్పుడు వన్ సినిమా చేశాను అన్నావు, మహర్షిలో నాది క్యారెక్టర్ అన్నావు, బలుపు నాది అన్నావు. అవును, ఇవన్నీ అబద్ధాలే కదా భయ్యా. ఎవరన్నారు? ఇవన్నీ నిజాలేనా? నిజాలే కదా. నిజాలని చెప్పండి. నేను నేను ఆంధ్ర హీరోస్ మీద కేసు గెలిచాను నేను తెలుసా హైకోర్టులో. నేనేమంటున్నానంటే ఆంధ్ర హీరోస్ మీద నేను కేసు గెలిచాను హైకోర్టులో. ఒక్క ప్రూఫ్ ఒక్కటి ఇగో ఇది భయ్యా నాది, నేను ఈ సినిమాలో చేసి రండి, నా వీడియో అని చూపించు. మీరు యాజ్ ఎ రిపోర్టర్గా నాతో రండి, నేను హైకోర్టుకి తీసుకొని వెళ్తాను. కోర్టులు ఇవన్నీ వద్దు, ఇవన్నీ కాదు భయ్యా. మహేష్ బాబు హీరో, నేను ప్రూఫ్ చూపిస్తాను భయ్యా. పవన్ కళ్యాణ్ గారు హీరో, నేను ప్రూఫ్ చూపిస్తాను. సునిశిత్ హీరో, ఒక ప్రూఫ్ చూపించాలి నాకు. నేను నేను బయటికి రాకుండా కుర్చీల నుంచి లేయకుండా నేను వీళ్ళందరూ హీరోలని ప్రూఫ్ చూపిస్తాను. ఖచ్చితంగా చూపిస్తాను నేను ప్రూఫ్. చూపించండి. ఒకటి ఇప్పుడు లేవు నా దగ్గర, ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటాయి. అట్లా వద్దు భయ్యా. ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఆఫీస్ తీసుకెళ్ళి మహేష్ బాబు గారు హీరో అని చెప్పట్లా. యాక్చువల్గా మీకు తెలియని ఒకటి చెప్తాను నేనండి. ఇంకొకటి ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. ఒక మూవీలో టెలికాస్ట్ అవ్వని సీన్ బయటికి వెళ్ళింది అనుకోండి, ఎవడైనా కేసు పెట్టచ్చు. ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ నా మీద కేసు పెట్టచ్చు. నేను వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి, ఎందుకంటే నా తప్పు కాబట్టి. ఆ వీడియో నేను టెలికాస్ట్ చేశాను. ఆల్రెడీ అట్లా అయినాయి, అట్లా అయింది ఒకసారి కేసు. మన జనతా గ్యారేజ్ లో నేను చేసిన సీన్స్ ఫేస్బుక్ లో పెట్టాను నేను. జనతా గ్యారేజ్ లో పెడితే కొరటాల శివ నా ఇంటికి వచ్చి డిలీట్ చేయించాడు సీన్స్. అట్లా పెట్టద్దు సునిశ్చిత్, అది పెద్ద ఇష్యూ అవుతుంది. కొరటాల శివ ఇంటికి వచ్చి ఆ ఫేస్బుక్ లో పెట్టినవి డిలీట్ చేయించాడు. నా దగ్గర ఉండే దాంట్లో ఉండే హెలో మూవీలో చేసిన ఉండే సీన్స్, జనతా గ్యారేజ్లో ఉండే సనాఫ్ సత్యమూర్తిలో సీన్లేమంటున్నానంటే ఇవన్నీ చేస్తున్నావు కదా, కొన్ని చిన్న సినిమాలు కూడా టార్గెట్ చేయబోయ్. వీళ్ళు కూడా పాడైపోయి చిన్న సినిమాలు చేస్తా, డెఫినెట్ గా చేస్తా. పెద్దోళ్ళకి అందరికీ పెట్టుకుంటూ పోతున్నావు, చిన్న వాళ్ళకి కూడా అంటిస్తే ఇంకా అందరూ వెళ్ళిపోతారు కదా. డెఫినెట్ గా నీకు మీకు ఈవినింగ్ మీ ఛానల్ వాళ్ళు చెప్పాలి అంటే పెద్ద పెద్ద హీరోస్ కాస్టింగ్ కౌన్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ మీటూ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద హీరోస్ కి మీటూ అనేది వర్తించదా? ఓన్లీ చిన్న హీరోస్కే వర్తించుతుందా ఈ మీటూ అనేది? ఇది కూడా లేపుతున్నాయి. మీటూ టీమ్ 5 మెంబర్స్ ఉంటారు, సీనియర్ డైరెక్టర్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీటూ టీంలో. ఓకే, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సూపర్ ఇవన్నీ. మరి ఇవన్నీ ఎవడు ఎవడు మీడియాకి చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు కదా, ఎవరికి అంత ధైర్యం ఉండదు, ఎందుకంటే వాళ్ళు అటాక్ చేస్తారు. అదే గూగుల్లో ధైర్యం అని కొడితే సునిశ్చిత అని వస్తుంది అంతే. ఏమనుకొని మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నా అండి.
సూపర్ సూపర్. మీకు అంటే నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాను. ఓకే భయ్యా, మీకు ధైర్యం ఉంటే టెలికాస్ట్ చేసుకోండి. నేను మీకు ఫర్దర్ గా లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను వస్తాను. నేను ఏమని చెప్తున్నా, ఒకటి భయ్యా నా టెలికాస్ట్ నేను టెలికాస్ట్ చేస్తాను. నేను ఏమని చెప్తున్నా, మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే నేను వస్తాను. మీరే వస్తారు. పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ వస్తాను. డీజీపీ దగ్గరికి అంటే డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరకు వస్తాను. నేను అదే చెప్తున్నా, మీరే వస్తారంటున్నా. నాకేముంది భయ్యా, నేను అడుగుతుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వచ్చినా అక్కడికక్కడ కట్ చేస్తూనే ఉన్నా. అదే చెప్తున్నా, నా ఇంటర్వ్యూస్ డిలీట్ చేయించేది పోలీసులు అందుకే. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏంటంటే సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాహుల్ అనే డైరెక్టర్తో ఒకటి, ఇంకోటి మురళీకృష్ణ అనే న్యూ డైరెక్టర్తో ఒకటి ఉంది. సో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అది ప్రస్తుతం అయితే సో ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే భయ్యా, నువ్వు ఏదన్నా చెప్పు, ఏదన్నా మాట్లాడుకో, కానీ మన నేషనాలిటీకి సంబంధించి, భారతదేశానికి సంబంధించి, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా మాట్లాడుతానండి. ఇండియా గురించి ఇండియా అనేది, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అని నేను చెప్పేది లేదు. ఫస్ట్ నేను ఒక విషయం భయ్యా, యాజ్ ఎ వెల్విషర్గా నా సజెషన్ చెప్తున్నా, మీరు ఒకటి మాట చెప్పే ముందు మీరు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అన్నారు. ఒక నిమిషం శ్రీకర్ గారు, నేను చెప్పేది ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. మీరు లా అండ్ ఆర్డర్ అన్నారు కదా, లా అండ్ ఆర్డర్ అంటే అర్థం తెలుసా పోలీసులకి? తెలుసు, కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఒక విషయం చెప్పండి. ఏం చేస్తున్నారండి? నేను ఒక విషయం చెప్పండి. ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని ఫెయిల్ అయినాయి చూపించాలి. నేను ఒక విషయం చెప్పిన, పోలీసు వాళ్ళు కూడా ఈరోజు మనం సుఖంగా ఇంట్లో నిద్రపోతున్నామని అంటే అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మనం హ్యాపీగా పడుకుంటారు. లేకపోతే ఈ పడుగులు ఇంట్లోకి వచ్చి కొంతమంది యాంటీ సోషలిస్ట్ వాళ్ళు మనల్ని లేపుకొని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ మాత్రం ప్రశాంతత ఉండదు. ఇంకొక విషయం నేను చెప్పేది, మీరు చెప్పినప్పుడు నేను విన్నా, నేను చెప్పేది కూడా వినండి ఒకసారి. మనము ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడేసి చెప్పేటప్పుడు మనం ఏ టాపిక్ మీద వాళ్ళని స్ట్రెస్ చేస్తున్నాం, టార్గెట్ చేస్తున్నాం, ఫస్ట్ వినండి. నేను చెప్పేది విన్నాక మీరు చెప్పండి. ఇంతకుముందు శివ గారు కూడా, యాంకర్ శివ కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాడు, సునిషిత ఇలా మాట్లాడగేది పద్ధతి ఇట్లా ఉండద్దు, నీకే రిస్క్ అయింది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నావు, ఇండస్ట్రీకి దూరం అవుతున్నా. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఫ్రాంక్ గా చెప్తాను, ఇంతమంది చెప్పినా ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను. మీరు ఇప్పుడు ఎవరైనా సరే మీరేగా కానివ్వండి, మిమ్మల్ని నేను పోయాను అనుకోండి, సో వీడు నన్ను పొగుడుతున్నాడు, నా మంచి కోరుతున్నాడు అని చెప్పేసి నన్ను దగ్గర తీస్తారు. నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి కెమెరా ముందు, నా ఇంటర్వ్యూ తీసుకుంటారు ఇంకోసారి? ఇప్పుడు తీసుకోవడం నిజం ఉంటే చెప్పాలి భయ్యా, అబద్ధాలు చెప్పి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒకటి చెప్తాను. మీ టూ టీంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో. ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ గురించి మీడియా ముందు ఒక్క హీరో కూడా ఎందుకు రావట్లేదు? అంటే అది నిజాలు కానప్పుడు ఎందుకు గుమ్మడికాయలు దమ్ము? ఈవెన్ మీడియా వాళ్ళకి దమ్ము లేదా, మీడియా వాళ్ళకి ధైర్యం లేదా? నేను చెప్పేది ఒకసారి వినండి. మనం పేర్లు తీసి మాట్లాడేటప్పుడు మన దగ్గర స్టఫ్ ఉండాలి, మన దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాట్లాడాలి. మీ దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు, మీ సినిమాలే మీ దగ్గర ప్రూఫ్ లేదు, మీరు ఎట్లా మాట్లాడతారు భయ్య అందరి గురించి? మీరు అన్నది కరెక్టే, మీ దగ్గర మీరు అన్నది కరెక్టే. నేను చెప్పేది ఇది ఉండాలి, కానీ నేను చాలా ప్రూవ్ చేశానండి. చూపించండి, నాకు కంపెన్సేషన్ కూడా ఇచ్చారు. ఒక్క ప్రూఫ్ చూపించండి. రండి నాతో రండి, మల్కజ్గిరి కోర్టు రండి, చూపిస్తాను. కోర్టుకు ఎందుకు వస్తారు భయ్య? కోర్టులోనే ఉంటాయి కదండి డాక్యుమెంట్స్. మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక్క ప్రూఫ్ అన్నా నా దగ్గర రెడ్ ఆర్డర్ కూడా మీడియా ముందు వస్తే దమ్ముండేటట్టు ఒక్క ప్రూఫ్ చూపించండి. మీరు రండి టీవీ నైన్, టీవీ ఫైవ్, ఎన్టీవీ అందరు తీసుకొని రండి మల్కజ్గిరి కోర్టు. నాకు తెలిసి ఇట్లా మాట్లాడుతూ మళ్ళీ తీసుకెళ్తారు తెలుసా లోపలికి. ఎందుకు తీసుకెళ్తారండి? ఎందుకు తీసుకెళ్తారు? అనవసరంగా పోలీసులు అనవసరంగా ఇది చేస్తారు. అనవసరంగా ఎందుకు ఉంటున్నానండి? నేను అవసరం ఉంది కాబట్టి అంటున్నాను పోలీసులని. సరే ఇంకా నెక్స్ట్. సో ఇది అన్నమాట. సో ఒకసారి నా ఛానల్ సబ్స్క్రిప్షన్ అనే చెప్తారా? అది కూడా మీ దాంట్లోనే చేస్తాను. ఇదా శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్. యా, సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నా ఇంటర్వ్యూ. సో నా ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది ఈరోజు. సో నా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే నా ఇంటర్వ్యూని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఎదుగుదలకి తోడ్పడండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్. అది సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు సునిషిత్ నుంచి కొత్త విషయాలు ఏదో చెప్దాం అనుకున్నా, కానీ పాత సీడీలో సేమ్ కంటెంట్, సేమ్ మ్యాటరు. కరోనా వచ్చిన తర్వాతనే ఏదైనా మాట్లాడేమో అనుకుని ట్రై చేశాను, బట్ నా ప్రయత్నం విఫలమైంది, సునిషిత్ అలానే ఉన్నాడు. సో చూద్దాం, ఇంకో నెక్స్ట్ ఇంటర్వ్యూ కన్నా ఏమైనా మార్పు వచ్చి కనీసం ఏమన్నా తనకు తాను మార్పు చెంది ఏదైనా మాట్లాడతాడేమో నెక్స్ట్ ఇంటర్వ్యూలో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. భయ్యా ఇంకోసారి చేంజ్ ఎవరు వచ్చాక ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ ఫ్యాక్ట్సే మాట్లాడుకుందాం, ఇవన్నీ చందమామ కథల్లాగా వద్దు అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సో వన్స్ అగైన్
థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్. ఓకే, యూఆర్ వెల్కమ్. సో మీకు కూడా తొందరలో మంచి అవకాశాలు, జెన్యున్ అవకాశాలు వచ్చి మీరు కూడా ఒక జెన్యున్ హీరో అవ్వాలని మనస్ఫూర్తి. జెన్యున్ హీరో కాదు, నేను హీరోనే. ఎవడో పోలీసు నేను హీరోగా అన్నందుకు గాత్ర కాదు. పోలీసులు అబద్ధాలు ఆడతారు, పోలీసులు నమ్మద్దు. ఓకే రైట్. సో నమస్కారం ఆడియన్స్ అందరికీ వన్స్ అగైన్. సో శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్, బాయ్.